per our Indian government orders, we're conducting this press meet. Now the PM secretary will explain the situation. Sir, please. ప్రపంచంలో టెర్రరిజం పెరిగిపోయింది, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్లలో. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి భారతదేశం నడుం కట్టింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మన విదేశాంగ శాఖ మంత్రి గారు వివరిస్తారు. భారతదేశంలో ముంబై, గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ముఖ్య నగరాలలో జరిగిన బాంబు పేలుళ్లకు మరియు పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండిలో మొన్న ఈ మధ్య మాజీ ప్రధాని స్వర్గీయ బెనజీర్ భుట్టో గారి మీద జరిగిన దాడులకు ముఖ్య కారణం మతతత్వ తీవ్రవాద సంస్థలే. భారత్ పాకిస్తాన్ శత్రుదేశాలుగా ఉన్నంతకాలం ఈ ఉగ్రవాద అరాచకాలు పెచ్చరిల్లిపోతుంటాయి. భారత పాకిస్తాన్ భాయి భాయి అని స్నేహహస్తాన్ని అందించుకున్న రోజున ఉగ్రవాదం అంతరించిపోతుంది. రెండు దేశాలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతాయి. అందుకే భారతదేశం తరఫున పాకిస్తాన్తో స్నేహానికి మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ కూడా మాతో స్నేహానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారిని ఇందుకు ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రణాళికలో ఇరు దేశాలకు సంబంధం లేకుండా అరాచకాలకు పాల్పడుతున్న తీవ్రవాద సంస్థలను గుర్తించి వారి అణిచివేతకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక ముసాయిదాను తయారు చేయడానికి ఒకప్పటి మాజీ గవర్నర్ జనరల్, ప్రస్తుత జేఎన్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా గౌరవ పదవిలో ఉన్న జనరల్ కెవి కృష్ణదేవరాయల్ గారిని చైర్మన్గా నియమిస్తున్నాం. ఈ రోజు ఎలా ఉన్నాను? మీకేంటండి, ఎప్పుడు సూపర్ గా ఉంటారు. ఇవాళ మనమై నిశ్చితార్థం. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫస్ట్ క్లాస్. ముఖ్యంగా తను ఇష్టపడుతుంది. సుధా, ఐ మిస్ యూ. నువ్వే లోకంలో ఉన్నా మన అమ్మాయిని ఆశీర్వదిస్తుంటావు అన్న నమ్మకం. రామ్, పిలిచారా నాన్నగారు? బాగా ఎక్కువైనట్టుంది, అంత అక్కర్లేదు. సరే, కొంచెం తగ్గిస్తా. నాటి పెళ్లి వారు వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇది, మీరేంటి ఒక ముస్లిం కురాల్ని ఇంటెల్లుగా చేసుకోవడం? నేను ఫైట్ చేసేది తీవ్రవాదం మీద కానీ మతం మీద కాదయ్యా. అయినా మన దేశంలో పుట్టిన ముస్లింలందరూ దేశద్రోహులు కాదు, విదేశీయులు వాళ్ళని టెర్రరిస్టులుగా మారుస్తున్నారు. మా అమ్మాయి ప్రేమించింది, తండ్రిగా తన ఆశ నెరవేర్చడం నా బాధ్యత, అందుకే ఈ అరేంజ్మెంట్. నమస్కారం. సార్, మిమ్మల్ని పీస్ స్టాక్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు, మీ కామెంట్ ప్లీజ్. ఈ దేశాన్ని కాపాడడం నా బాధ్యత, అందుకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉంటాను. టెర్రరిస్టులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో? ఆల్రెడీ టార్గెట్ చేసే ఉంటారు. ఏయ్, దించండి. కుస్తో బోలా, ఇప్పటిదాకా ఎంతో మంది టెర్రరిస్టులను, మిలిటెంట్లను, ఎల్టీటి వాళ్ళను చూశాను సార్. వాళ్ళు చేసిన మర్డర్లు చూశాను, కానీ వీడు చంపిన అమర్నాథ్ యాత్రికుల శవాలను చూస్తుంటే వెన్నులో షాక్ కుట్టి నాకే ఉచ్చపడింది సార్. అమ్మతోడు మీరు చెప్తుంటే ఆ టెర్రరిస్ట్ ని చూడాలనిపిస్తుంది కదా సార్? కాదు, అడ్డంగా నరకాలనిపిస్తుంది. సానికో తుకుడే తుకుడే కరికే మారుగా బాహర్ నికల. బోల్ రే సానే, బోల్. చెప్పరా ఎందుకంత మంది భక్తుల్ని చంపావు? 5 రూపాయల కొబ్బరికాయని లంచంగా కొట్టి దొంగదండాలు పెట్టి 5 కోట్లు కావాలని అడుక్కునే వాళ్ళంటే నాకు అసహ్యం. నేమంటే అంత నీకు పద్మాష్కాన్ని. చెప్పరా ఎక్కడి నుంచి వచ్చావు? ఆఫ్ఘనిస్తానా, తజికిస్తానా, కజికిస్తానా, పాకిస్తానా, చెప్పు. హిందుస్థాన్ మొత్తాన్ని కబరస్థాన్ చేయాలనుకునే సంస్థాన్ని చంపాలనుకుంటే లేట్ చేయకుండా చంపేయ్. బతికాను, భారతదేశాన్ని మిగల్చను. ఇంతకు ముందు నీలాగే సమాధానాలు చెప్పిన వాడు కుక్క చావుతారు, ఎంత రాసాలే కానీ. Ah!
నన్ను చంపుంటే నన్ను పాతిపెట్టిన ఆరడుగులే ఈ దేశంలో నాదయ్యేది. తప్పు చేశారు, ఈ దేశాన్ని నాకు అప్పచెప్పారు. అప్పచెప్పారు. నీలాంటి వాడు హమారా సాధ్యాతో లక్షల మందిని చంపచ్చు. ఆద్మిలా దునియా ముసల్మాన్ కా హై బాకీ సబ్ లోగ్ సైతాన్ కా బచ్చే హై ఊపర్ వాలా హమ్ సబ్ కో ఆజ్ఞా దేతే హై జిహాద్ బాకీ భగవాన్ కో ప్రార్థనా కర్నే వాలే సబ్ కో మార్ కే అల్లా రాజ్ కో లానే కే లియే కేతే హై ఇస్ దునియా మే హమ్ మర్నే కే లియే తయార్ రహనా అగ్లే జనమ్ మే జరూర్ మిలేంగే ముసల్మాన్ కే బినా కోయి భీ ఇస్ దునియా మే రహనే కే లియే లాయక్ నహీ హై हम इस जिहाद में या तो मारेंगे या तो मारेगा या मर जाएंगे. जिहाद 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 खुश. अल्लाह भी खुश, मैं भी खुश. चलो मेरे बच्चों, अब जिहाद के लिए सब लोग तैयार हो जाओ. हमारे निशाना है हिंदुस्तान के बड़े बड़े शहर और बड़े शहरों के ट्रेनों में, बाजारों में, भीड़ भाड़ के इलाकों में, और ये सब करके हमारा मकसद है और शांति वार्ता को. नालायक तकबीर, नालायक तकबीर, नालायक तकबीर. भाई ए छोटू, ए मेरे लाल, मेरा भाई. कैसे है छोटू? कैसे भाई? ए, चुटू, तेरे को छुड़वाने के वास्ते और शांति वार्ता को बंद करवाने के वास्ते हम पूरा तैयारी कर लिया था, मालूम है? ए, देखो, ए, देखो, ये है सच्चा मुसलमान. सारे काफिरों को मार के अकेला इधर भाग के आया मेरा भाई. नहीं भाई, ये हमको तो सिर्फ काफिरों से नफरत है, इसको सारे हिंदुस्तान से नफरत है. आप बस हुक्म दीजिए, ये सारे हिंदुस्तान को तबाह कर देगा. भाई भाई, ए बोलो जिहाद, जिहाद. नहीं, मैं जिहाद नहीं बोलूंगा. मैं तो पवित्र युद्ध हूं, मैं तो राक्षस युद्ध हूं. इंडियन आई दे चालू
రాక్షసంగా దొరుకుతా. ఓయ్ ఓయ్, నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బౌత చల్లగా, నువ్వు నా తమ్ముడి ప్రాణాలు కాపాడావు. నేను నీ ధైర్యాన్ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి ఒక గొప్ప బాధ్యతని నీకు అప్పజెప్తున్నాను. మిస్టర్ కేవి కృష్ణదేవరాయలు, మాజీ కాశ్మీర్కి గవర్నర్. వాడు మన జీహాదులను చాలా చాలా సతాయించాడు. కంట్లో నలుసులాగా చాలా సతాయించాడు సార్. అదిగే వాడి పెళ్ళాన్ని లేపేశాం. అయినా కుక్కతో ఒక వంకర కదా, ఇండియా అంటే ప్రాణం ఇస్తానంటాడు. వాడిప్పుడు హైదరాబాద్లో ఏదో యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్. వాడక్కడ కూర్చొని ఇండియా ఆర్ పాకిస్తాన్లను ఒకటి చెయ్యాలని శాంతి చర్చలకు సంబంధించి ముసాయిదా తయారు చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్స్ మనందరికీ డెత్ వారెంట్స్. ఆ డాక్యుమెంట్స్ తయారు చేయకూడదు. మత్లబ్ కృష్ణదేవరాయలు మరణాలి. సంజో మరగా. జనరల్ ప్రస్తుత జేఎన్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవి కృష్ణదేవరాయలు అల్లుడు దుర్మరణం. ఇది కృష్ణదేవరాయలు మీద టెర్రరిస్టులు జరిపిన హత్యా ప్రయత్నంగా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయనకు ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నియమిస్తోంది. ప్రతి బుల్లెట్ మీద చచ్చేవాడి పేరు రాసి ఉంటుంది. ఈ బుల్లెట్ మీద వాడి అల్లుడి పేరు రాసింది. చంపేస్తా, చచ్చాడు అని చెప్పడమే నాకు తెలుసు. చంపి రేపు ఫోన్ చేస్తా. అలాంటి తప్పు నువ్వు కలలో కూడా చెయ్యొద్దు. పనిచ్చాక అనుమానించుకో. నీ టార్గెట్ మిస్ కాలేదు భాయ్. వాడి కూతుర్ని విద్వాని చేసి వాడి రెండు చేతులు పడిపోయేలా చేశావు. ఇప్పుడు వాడి శాంతి చర్చలు గురించి ఏవి రాయలే. నీకు చాలా టైం దొరికింది. కరెక్ట్ గా ప్లాన్ చేసి సింపుల్ గా చంపే. లెక్కలు ఎక్కువ వేసేవాడు చంపలేడు, చంపేవాడు లెక్కలేయడు. నీ చెప్పేది కేర్ఫుల్ గా విను. నువ్విప్పుడు ఆ కాలేజీలో ఏదో ఒక చిన్న పని చూసుకొని సెటిల్ అవ్వు. అక్కడికి మన వాళ్ళు వచ్చి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తారు. క్రికెట్ లో అయితే మన కాలేజ్ కి తిరిగే లేదు. రేయ్,
ఏంట్రా ఆడుతున్నారు? ఫుట్బాల్ సార్. ఫుట్బాల్ కాదు, రేపు టోర్నమెంట్ లో కూడా ఇట్లా ఆడితే కప్పు కాదు, ఆడియన్స్ లో నుంచి కంకర్ రాళ్ళు వచ్చి పడతాయి. అబ్బో ఆడి చూపించండి సార్. షట్ అప్, నేషనల్స్ ఆడిన చేతులు రా ఇవి. మరి ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు సార్ మీరు? అదొక పెద్ద విషాద గాథ. ఆ రోజున ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లో గోల్ చేసే బాధ్యత నా మీద పెట్టారు. నాకు తెలుసు, ఆ మ్యాచ్ లో గోల్ చేస్తే ఈ దేశం నన్ను పెద్ద ఎత్తున సన్మానిస్తుంది, ఓడితే నా పాడే కొడుతుంది. ఆ సంగతి కూడా నాకు తెలుసు. దేశం మొత్తం నా వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం పళ్ళు బిగబట్టి నా వైపు, కాలు వైపు, బాల్ వైపు, గోల్ వైపు చూస్తుంది. అంతే, కళ్ళు మూసుకొని ఒక్క తన్ను దన్నాను. బాల్ వెళ్ళి గోల్లో పడిందా సార్? లేదు, నే వెళ్ళి గోల్లో పడ్డాను. స్లిప్ అయింది, బాల్ వెళ్ళి అర కిలోమీటర్ దూరంలో పడింది. అంతే, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు నన్ను దేశద్రోహిగా చిత్రీకరించాయి. వీళ్ళంతా నన్ను వెలివేశారు. మీ ఇంటి గోడల మీద బొగ్గుతో సిక్కులు కురాడు గదారం రాశాడు కదా సార్, నువ్వెట్లా చెప్పగలిగావురా? వీడే కాదు, చెక్ ద ఇండియా సినిమా చూసిన వాడు ఎవడైనా చెప్తాడు ఈ స్టోరీ అందులోదే. ఆ మధ్య షారుఖ్ ఖాన్ బొంబాయి నుంచి ఫోన్ చేశాడు, దీని పర్మిషన్ కోసమేనేమో. అయినా ఈ కథలు మేము నమ్మం సార్. ఓకే, నా టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి రా. ఇంత దూరం నుంచి తిడితే వినపడదు మేడం. వీడికి ఇస్తా. ఈ కాలేజ్ కి ఒక్కటే కొరత, కిక్ బాక్సింగ్ లో ఇంతవరకు కప్పు కొట్టలేకపోయింది. ఈమె పేరు నీలిమా బెనిగల్, కాలేజ్ కి ఫిజికల్ డైరెక్టర్, ఇంకా కిక్ బాక్సింగ్ కి కోచర్ కూడా. ఈ సంవత్సరంలో కిక్ బాక్సింగ్ లో ఎలాగైనా కప్పు కొట్టాలని చాలా కృషి చేస్తుంది. నోకొట్టు. Thank you all. Please be seated. సార్, మన దేశం తరఫున శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశం మీకు రావటం నిజంగా మన యూనివర్సిటీకే గర్వకారణం సార్. ఇక మీదట మీకు ఇటువైపు రావటం కుదరకపోవచ్చు, బట్ యూ డోంట్ వరీ సార్, క్యాంపస్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను. సుబ్బారావు గారు, మీరు ఏం చూసుకుంటారో నాకు బాగా తెలుసు. ఈ ఫ్యామిలీ పెగ్గాడు కొంప ముంచాడు. నేను ఎక్కువగా యూనివర్సిటీలోనే ఉంటాను. మరి శాంతి చర్చలు? శాంతి చర్చలకు ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతాను, అవసరమైతే ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారి హెల్ప్ తీసుకుంటాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. పాపం ఆయన చాలా బిజీ సార్. పర్వాలేదు, లేకపోతే మీ కట్టు వస్తాడు. ఆహా, అమ్మాయిలు అంటే గిట్లు ఉండాలి, ఎంత ముద్దుగా ముచ్చటగా సాంప్రదాయంగా ఉండ్రు. వీళ్ళకి డ్రైవింగ్ చేసి నా అదృష్టం, జీతం లేకుండా పనిచేసినా తప్పులే. అరే పోస్టర్ చూసి స్టెంప్ కాకపోయా, సినిమా చూస్తే జీతం వద్దన్నట్టు కాదు, డైరెక్ట్ డ్యూటే వద్దురు అని ఉరుకుతావు. అరే ఇంత మంచి పిల్లల్ని ఏమని అంటే కళ్ళు పోతే ఊకో. టైం అయింది, స్టార్ట్ చేద్దామా? ఓకే, కమ్ ఆన్, గెట్ రెడీ. వీళ్ళు ఏడికి ఏం దిగుతారు? ఇదేమో బస్సు మారిందా? బస్సులో అమ్మాయిలు మారిరా? కళ్ళు పేలిపోతాయన్న కదా చూడు. చూస్తా చూస్తా. హలో, ఎవరన్నా ఆడపిల్లని చూస్తే సాంప్రదాయంగా ఉంది పక్కకు తప్పుకోరా అన్నట్టు ఉండాలి, మిమ్మల్ని చూస్తే పక్కకు తప్పుకోడు, పక్కలోకి వస్తావా అని అడుగుతాడు. ప్రాబ్లమా? కాలేజీకి పోయాడు, పిల్లలు వేసుకున్నాడు బట్టలు, అయి బస్సులో ఎక్కినప్పుడు ఎట్లా ఎక్కిరు? ఫుల్ డ్రెస్సులతో ఎక్కిరు. దిగేటప్పుడు డిస్కౌంట్లో సగం బట్టలతో దిగుతురు, బస్సులో బట్టలు దొంగలు గిట్లు రాయమి. ఎవరైతే కొత్త డ్రైవర్ అమ్మా, తెలియదు, నేను చెప్తాలే. చెప్పు. ఇంతకు ముందు పాత డ్రైవర్ ఇలా అనబట్టే ఉద్యోగం ఉడి పల్లీలు అమ్ముకుంటున్నాడు మా ఇంటి. నమస్తే మేడం. నమస్తే.
ఏంటయ్యా ఉతకాల్సిన బట్టలు తీసుకుని లోపలికి వచ్చావేంటి? ఉతకాల్సింది బట్టలు కాదు మేడం, మన స్టూడెంట్స్ దిమాకులు. ఏమైంది? ఏమైంది మేడం, ఆ ఆడపిల్లలు నా బస్సు ఎక్కేటప్పుడు పాదాల దాకా లంగాలు వేసుకుని మోచేతుల దాకా జాకెట్లతో బాపు బొమ్మలెక్కెక్కిరు. దిగేటప్పుడు చూసాడు చూడే మేడం, ఇంగ్లీష్ సినిమాలలో ఉండేది బూతు బొమ్మలెక్క దిగిరు. ఈ విషయం బయట తెలిస్తే మన కాలేజీ వారు పోతుందని ఈ బట్టలు తీసుకుని మీకు చెప్పనీకి వచ్చిన. ఏ ఊరు మీది? బుట్టాయిగూడెం భువనగిరిలో పెరిగిన. వాళ్ళది హైదరాబాద్. సిటీ కల్చర్ కి తగ్గట్టు ఈ రోజు అమ్మాయిలు నడుచుకోవడం కామన్ థింగ్. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అరే గా స్వేచ్ఛతో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రుల ముంగడ షురు చేస్తే మంచిగానే ఉంటది. నా బస్సులో కదా షురు చేస్తురా, గదే నా బాధ. వస్తా మేడం. ఏంటమ్మా డ్రైవర్ రాముడు, ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ చేస్తే పని చూసుకోమందా? ఆవు నీకెట్లేరుకయింది? ఇంత పెద్ద తప్పు చేసిన నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదమ్మా. ఇయ్యాలి ఇయ్యాలి, కరెక్టే. ఈరోజు వీడితో ఆడుకున్నారా? కండలు బాగా పెంచాం. హీరోవా? నేనా? లేదమ్మా, నీలో గొప్ప నటుడు కనిపిస్తున్నాడు. కానీ ఎప్పుడన్నా యాక్ట్ చేసావు నువ్వు? చిన్నప్పుడు చేసిన శ్రీకృష్ణ తులాభారంలా శ్రీకృష్ణుడు వేషం. అంత భారం మాకు అక్కర్లేదులే, కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ లా స్టైలిష్ గా ఒకసారి నడవమ్మా. అన్న లెక్కన జర్ర బుక్కిడి. స్టార్ట్ ద మ్యూజిక్. అబ్బో అన్న ఎరగదీసిండు. ఈ సార్ నాగార్జున సాంగ్ ఓకేనా? ఆ ఓకే. మాస్ మాస్ జర్ర ఒక్క నిమిషం రెడీ. అన్న నడిచి వస్తే మాస్ మాస్ క్యాన్సిల్ క్యాన్సిల్ మట్టేదమ్మా. దేనికమ్మా? జిపా జిప్ జిపా జిప్ తిప్పితే దుమ్ములు ఇవ్వాలి కదా దుమ్ము. నువ్వు మమ్మల్ని టీజ్ చేస్తున్నావా, మేము నిన్ను టీజ్ చేస్తున్నావా? గది చెప్పాల్సింది మీరు. ఓకే పాపం. సార్ ఒక్క ఛాన్స్, నేను విలన్ వేషాలతోటే యాక్టింగ్ స్టార్ట్ చేసిన, విలన్ లెక్క జబర్దస్త్ చేస్తా. ఒక్క ఛాన్స్ ఇయర్ సార్. సరే సరదా పడుతున్నాను కదా, సేమ్ ఇరస్ వద్దా. సరే కానీ నేను ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని. తమి ఒక్క నిమిషమా, వీడిన అసిస్టెంట్ అన్న చాదర్ ఘాట్ బ్రిడ్జ్ కింద బాంబు పెట్టమని పెట్టిండు, కానీ పేర్లే. స్కెచ్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు నా రియాక్షన్ చేయాలనా? చేయి చూద్దాం. జిహాద్ కే లియే మర్నా యా మర్నా తూనే हमारी प्लान को सत्यानाश कर दिया, सत्यानाश कर दिया, सत्यानाश. अरे आगुरा भाई एक्टिंग ही थी. अरे बाजेसना बाबा बाउंड ना बाउंड बागा जेसना ना सर विपत्संग ఎరగదీసు. బైలర్ రియల్ యాక్టింగ్ లా గట్లనే ఉంటది ఫీల్ గాకు. అవమా, మీ ఇద్దరి మధ్య ఏదో చక్కర్ నడుస్తున్నట్టు ఉంది. జోడి బాగున్నది. చిగా నచ్చావే పప్పు సంగలా.
తాకినట్టు నా గుండెకు ఎక్కిన గిక్కు నిన్ను చూస్తుంటే ని మాత్రం చెప్పకు తల్లై చిలక ముక్కులా ఓ ఆ చిలుకు ముక్కలా ఆ చిక్కు ముక్కులా ఓ అందాల లక్కులా నిన్ను చూస్తే హార్ట్ బ్రేక్ అయ్యిందే మైండ్ ట్రాక్ నీ సొక్కు షాఫ్ట్ నేడే కొట్టిందే నాకు నా పల్సే డౌన్ అయినట్టు థింకింగ్ సే రైస్ అయినట్టు నీ పిచ్చే పట్టిందమ్ము నమ్మ బొమ్మ ఒట్టు హరిసంలో మేది జాన నా సెక్సీ సాక్సోఫోన్ హలో అంటే మై నా స్పైడర్ లా అల్లుకుపోనా ఆచా మేది సస్సా పరియా స్టైల్ కొట్టకే ఓ నా సఖియా లైట్ కొక్కులా ఓ నా హాట్ కేక్ లా నా కుజదోషం ఉంది కదండి, పెళ్లి కొడుకు కూడా కుజదోషం ఉండాలి. ఏజ్ 30-40 మధ్యలో ఉండాలి. సల్మాన్ ఖాన్ లో మంచి బాడీ ఉండాలి. మీరు ఈ కాలేజ్ కి కొత్తగా వచ్చిన లెక్చరరా? గలత్ డ్రైవర్ని. ఆహా, తెలివి గలవాడు తెలివి లేని వాళ్ళను మోసం చేస్తూ బ్రతికేస్తుంటాడు గెలీలియో. మళ్ళెక్కనే అయినా మనం ఈ సిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టమైపోతుంది. తమ్మికి తినిపిస్తావా? లేకపోతే ఇంతే. అవునవును, మరీ అంత అమాయకంగా. నిజంగా ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. సాధువుగాడు, అరే వేణు నీ బతుకు కొంచెం నిప్పిస్తారా? టేక్ ఇట్. ఇంగ్లీషా? ఎస్. ఓహో, టీదా. సిగరెట్ అడిగితే ఇస్తాను కదా నాయన. ఇది సిగరెట్ కాదా? అది సిగరెటే, కానీ అందులో ఉన్నది గంజాయి. అమ్మో, ఇప్పుడు ఇంకెక్కడ సిగరెట్ అడగకూడదు.
సారీ అన్న. సారీయా? నాకు సారీ చెప్పిందంటాడు ఈ ఊరు కాదు. ఏ ఊరు తమ్మి మంది? బుట్టాయి కూడా మన. బుట్టాయి కూడా? అవును. బాకరగాడికి ఇస్తా. ఏం పని మీద వచ్చిన తమ్మి? మన దగ్గర ఫ్లైట్ల కండక్టర్ జాబ్ చేస్తావా? నాకు పని ఉన్నదానా? ఇల్లు కావాలి. తమ్మి ఇల్లు ఏకదం వైట్ హౌస్ లెక్క ఉంటది. బెడ్రూమ్ లో ఆడుకోవచ్చు, బాత్రూమ్ లో పండుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలంటే నా మనసు యొక్క విశాలం ఉంటుంది తమ్మి. 5,000 తమ్మి. ఇంటి కోసం 3,000 అన్న, మిగిలిన నాకు తిననీకి కావాలి. తమ్మి ఇల్లు ఇచ్చినోని ఫుడ్ పెట్టలేను తమ్మి, నేను పట్టుకుంటా తినను. ఇదిగో అంతే. నాకు ఇంత సాయం చేస్తున్నావు, నీ పేరేందనా? దైవ సహాయం. తమ్మి నువ్వు చాయ్ తాగుతుండు, నేను ఆటో పిలుచుకొస్తా. మంచిదా? ఏ చాయ్ లారేసుకో, ఏ ఆటో. ఆటో పైసల్ వేడికలు వచ్చిన ఇరానీ కేఫ్ నుంచి నీ వెనకలే వచ్చిన. అక్కడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చా, ఆయన ఎక్కించుకొని వస్తే ఇస్తారా, వెనకాల వస్తే ఇస్తారా? నేను ఎక్కువచ్చినా మస్తుగా పిలిచిన ఆగలే. సరే నీ వెనుక నేను ఎందుకు పరిగెత్తుడానే ఆటో ఎక్కి వచ్చిన ఆవనా? ఇంతకీ ఎందుకు పరిగెత్తినవనా? ఇలా అందరు ఇట్లానే పరిగెడతారంట కదనా. కుడి కాలు పెట్టాలి, నాయడం కాలు పెట్టాలి. ఓఫో, నువ్వు చెప్పినట్టే ఇల్లు మస్తున్నది, వాస్తు కూడా జబర్దస్త్ ఉందనా? ఏం మస్తున్నది? ఎవర్రా ఈ అబ్బాయి? పొద్దున టీవీలో అనాథ బాలికకు బ్లడ్ కావాలని స్క్రోలింగ్ చూసి నేను బ్లడ్ ఇచ్చి అలా వస్తుంటే బెడ్ లేక చెట్టు కింద కూర్చొని ఒక అనాథ ఉన్నా. ఎవరా అనాథాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇతరే నా చిన్ననాటి స్నేహితుడు సాంబయ్య. సిరిశైలం ఏదో ఒకట్లే బాయ్. అక్క నువ్వు దయతలిచి ఇంట్లో ఉండమంటే పావురాల్లో ఇక్కడే 10 కాలాల పాటు ఉంటావు. కాదు కూడదు అంటే కాకుండా ఏ కరెంట్ తీగలో చూసుకుంటావు అక్క. మావయ్య ఇతను మా కాలేజీలో బస్ డ్రైవర్. ఆ బాధే, నేను చిన్నప్పుడు నీకు నేర్పించిన డ్రైవింగ్ ఈ రకంగా ఉపయోగపడినందుకు నాకు గర్వంగా ఉంది. అయినా నా దగ్గర డ్రైవర్ అని చెప్పుకోవడానికి ఎందుకు రసిగ్గుపడతావు? ఉద్యోగం వచ్చిందని తెలిస్తే పాట పాక అడుగుతారనా? చిల్లిపోయాం. శ్రీకృష్ణంతుడు కూర్చొని నడుకోవాలా? ఇది అంతే. నేను 5,000 తెచ్చిన మళ్ళా కిరాయి. ఏమక్కర్లేదు బాబు, నీకు కావాల్సినన్ని రోజులు హాయిగా ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, మాకు డబ్బులు ముఖ్యం కాదు బాబు. చెప్పానుగా మా అక్క బావ దేవతలని. నీ మంచితనం ముందు మాదెంతరా? అది కాదమ్మా, నీ వల్ల ఇప్పటికే చాలా టెన్షన్ పడిపోయాను. బబుల్ గమ్ అతుకున్నట్టు అతుకున్నావు. నువ్వు వచ్చింది ఇంట్లోకి కాదు, ఈ సింహం బోన్లోకి. పో పై పో. నమస్తేనా? నమస్తే తమ్మి. నిన్న ఈ పైసలు ఇడో దొరికినాయి నీయేనా? నాయే తమ్మి. అవునా? అన్నా మీ సార్ చాలా మంచోడు అంట కదా. మంచోడు, చాలా మంచోడు. పాపమన్న అట్లాంటి మంచి మనిషికి అల్లుడు పోయిందంట. మళ్ళా అలా బిడ్డ ఏం చేస్తుంది? అమెరికా వెళ్ళి ఆడు చదువుకుంటాం తండ్రి. మంచోళ్ళకే కష్టాలు వస్తాయనా? ఛే, ఒక్క ఫిగర్ సరిగా లేదేంట్రా. డైటింగ్ చేసి చేసి బొచ్చు పీకిన కోడి పెట్టలా తయారయ్యారు. పంపల్లేళ్ళకి బోయినలు పెట్టరా? ఏరా, కాలేజీలో ఇంత మంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నచ్చలేదా నీకు? అసలు ఎలా ఉండాలిరా? గుచ్చుకోవాలి అన్నా. టైం పాస్ నీకు ఒక ఐటమ్ చూపిస్తా. ఏంటది? నీల బాటలు ఉందా? అందుగా టీ. అరే ఉందనా ఐటమ్, ఇక చూడు. గోల్డెన్ ఫిష్. హాయ్, భూమి గుండ్రంగా ఉంటుందని నా గెలీలో కనిపెట్టాడు. ఈ కాలేజీని అట్రాక్ట్ చేసే బ్యూటీ నీలో ఉందని ఈ రామ్ కనిపెట్టాడు. చెక్ దిస్. ఫ్రెండ్ అంటే నీ మీద కన్నేస్తే కన్ను తీసేయాలి, చెయ్యి వేస్తే చెయ్యి తీసేయాలి. ఆ గట్స్ నాలో ఉన్నాయి. సో ఆ వెంకటగాడితో ఇమీడియట్గా కట్ అయిపోయి మా టీంలో జాయిన్ అయిపో, నిన్ను పూర్లో పెట్టుకొని చూసుకుంటాను. యు సీ మిస్టర్, ఇలాంటి చీప్ ట్రిక్స్ 10th ఎగ్జామ్స్ రాయక ముందే చూశాను.
నేను మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ముందు వెంకట్ ని బాక్సింగ్ లో గెలు, అప్పుడు ఆలోచిస్తాను. ఓయ్, మా గ్రూప్ లో జాయిన్ అవడానికి రెడీగా ఉండు, ఎందుకంటే ఈసారి గెలిచేది నేనే. రే, ఏం బాగుందిరా అది, దానికోసం నువ్వు పందెం గెలుస్తావా? అవునే గెలుస్తాను. అలా అయితే నువ్వు చచ్చినా గెలవు. పోరా చచ్చినోడా, నువ్వేం గెలుస్తావు బాబు. స్వామి, రామ్ ఎలాగైనా ఓడిపోవాలి, గెలిస్తే ఆ దయ్యం వాణ్ణి వదిలి వీణ్ణి పట్టుకుంటుంది. నీదే భారం. నమస్కారం అండి, నేనండి రాజుల రాజబాబు అండి. ఏంటి నా వెంట పడ్డావు? మా ఊర్లో నా పేరు మీదండి 5 ఎకరాలు ఒరిసేను ఉందండి, 6 ఎకరాల కొబ్బరి తోట ఉందండి, 8 రొయ్యల చెరువులు ఉన్నాయండి, ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉందండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? లవ్ అండి. నీ ఫేస్ నాకు నచ్చలేదు, కానీ నువ్వు ప్రపోజ్ చేసిన స్టైల్ నాకు నచ్చింది. ఆలోచిస్తాను, వెయిటింగ్ లో ఉంది. ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ రామ్, సెకండ్ పార్టిసిపెంట్ ఇస్ మిస్టర్ వెంకట్. ఆల్ ది బెస్ట్ వెంకట్. హే శ్రీ, ఇలా రండి కూర్చోండి. అరే నీకు దండం పెడతా అందరిలో ఊకే వరలక్ మేడం. ఆ వెంకట్ గారికి పంచ్ పడితే బ్లడ్ బ్లాక్ అవ్వాలా, బాడీ డెడ్ అవ్వాలి మావా. Congrats. Match belcher. We are friends. Congrats. Lucky ga gelichinu. Enti? Pakka boxer leka kotladunte inka mastu undedi. Ante? Nen aadin boxing kada? Bandi nadipe vadi boxing gurinchi neekem telusu? It's a typical game, you know? It's not possible to everyone. Oh, neeku English raadu kadu? ఇది నీ రేంజ్ మ్యాటర్ కాదులే గాని, ఏ వెళ్ళు, ఏ వెళ్ళి పని చూసుకో వెళ్ళ. హలో మేడం, దిస్ ఇస్ నాట్ ఎ టిపికల్ గేమ్. హూ సేస్ దిస్ ఇస్ ఎ టిపికల్ గేమ్? ఇట్స్ ఎ టెక్నికల్ గేమ్. ద ప్లేయర్ షుడ్ యూటిలైజ్ ది టెక్నిక్స్ ప్రాపర్లీ ఆన్ ద రింగ్. ద ప్లేయర్ షుడ్ హ్యావ్ డీప్ బ్రెత్ అండ్ హిస్ లెగ్స్ ఆల్వేస్ బై మూవింగ్. హీ షుడ్ పంచ్ ఆల్ ద బ్లోస్ లెఫ్ట్ ఆన్ ఐ. హీ షుడ్ ట్రై టు కిక్ ఆల్వేస్ అపోనెంట్ సోలార్. He should punch opponents left to the body and right to the head. These are the major techniques in boxing. For your kind information, you don't have any single quality in this. Hello, Chintamani. English matladudu fashion. Mana sampradayam gaadu. And try to learn manners. You don't show arrogance on the ring. Okay? ఎట్లయినా బుట్టాయి గుడి బుట్ట దర్దుకుంటాడు చేయాలి. తమ్మి సిరి, అరే సిరిశాలం, అరే చిన్న సిరి, ఏ సిరి, రక్తం ఏందనా? మర్డర్ చేస్తే రక్తం గారిగా రసం సాంబార్ కడతదారా? నువ్వు మర్డర్ చేసినా? సారీ తమ్మి, ఇది నా పార్ట్ టైం జాబ్. గిడి చూడు, మా తాత రాజా గజేంద్ర వర్మ గారు ఆ బాటిల్ లాగిండు, పులిని వేసిండు, పులి మీద కాలు పెట్టి ఫోటో దిగి
చూడు మా నాన్న రాజా రాజేంద్ర వర్మ గారు పులికి ఫుల్ బాటిల్ లాపించిండు. పులి ఆయన నేసింది, ఆయన మీద కాలు పెట్టి ఫోటో తీ. తమ్మి భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లెక్క పుట్టిస్తాడు. నన్ను మా దృష్టికి పుట్టించిండు నసీబ్ తమ్మి నసీబ్. అన్నా గీన్నెందుకు మర్డర్ చేసినావు? ఈయన అమ్మకు ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ ఉందంటే 5,000 డబ్బులు అడిగింది. సరే అని ఇచ్చిన. పైసలు అడగనికి పోతే మా అమ్మ లేదు చచ్చిపోయింది, నువ్వు దానికే ఇచ్చినావు కదా, దాన్నే వెళ్ళి పైసలు అడుక్కో అన్నాడు. నాకు ఫోన్కి టైం లేదురా, నువ్వే వెళ్ళి పైసలు తీసుకురా అని ఇదే ఖర్చుతోటి మని పొడిచి పైకి పంపించిన. 5,000 మర్డర్ చేసిన, 5 పైసలకు కూడా మర్డర్ చేస్తా. ఆ ముసలిది ముసలి చచ్చిపోతారేమో, తర్వాత వాళ్ళ బిడ్డను చేసుకుందాం అనుకున్నా, వాళ్ళు చచ్చినట్లేదు. వాళ్ళిద్దరిని కూడా ముక్కలు ముక్కలుగా అడిగునామా, రెడీ బ్లడ్ మీద పడకుండా మర్డర్ చేయించుకోమంటే ఒక్కడు విండా. చీచి ఇది నీట్ గా కడిగి పెట్టమ్మా, మా అక్కని బావును చంపేయాలి. మొగోలు మొగోలు ఇదేందనా? శవాలను కూడా అమ్మా. అరే ఏం ఖతర్నాక్ ఉన్నావానా, మర్డర్లు చేస్తావు, డెడ్ బాడీలని బీరువాలలో దాస్తావు. అమ్మా తోడరా, బీరువాలో దాచిపెట్టడానికి అది ఏమన్నా 7 వారాలు లగరా. ఈ శవానికి నాకు ఏం సంబంధం లేదురా బాబు, తల్లి తెలియదు. ఈ టైంలో వెంకట గారు వచ్చి లేదురా బయ్యి, ఏదో చెప్పాను వెంకట గారిని పంపించారు దండం పెడతా. దాన్ని ఎక్కడ దాచుకోవాలి? లోపల దాసుకో, లోపల చెవుందిరా. నేను ఈ సంగతి, ఈ అబ్బా ఫేస్ ఏ ఫేస్ లేదు శవాద్దు. లేడనా? ఏం చేసిండనా? ఆడు వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటో చూపించి 20,000 రూపాయలు తీసుకుండు. తర్వాత తెలిసింది అది వాళ్ళ అమ్మ కాదు, ఆర్తి అగ్రవాల్ అని. ఇర్రాడు బీరువాల్ అయితే లేడా? చెప్పాడు అడిగా దొరకాలే గాని అని పేగులు తీసి మెడలేసుకొని సినిమా సినిమా ఆడతా ఇవ్వనుకుంటున్నాడు. నరా తీస్తా ఇది ఏం లేదానా, నీ లెక్కనే అప్పిచ్చి కాలర్ బట్టి పైసలు ఎప్పుడు ఇస్తావు బే అన్నాడంట. కథం కత్తి తీసిండు, కసక్కను పొడిచిండు, అంతే కదానా? అవునా, నీకెంత ఇయ్యాలనే? నాకేమి ఇచ్చాను, దోసాలు ఇచ్చిన ఇంకా ఇస్తా. కావాలంటే నువ్వు జర్రాబాయ్, నువ్వు జర్రాబాయ్. ఏడికి జరగమంటు, అరే జర్రాబాయ్, నీ కాలు పక్కన లేకపోతే ఏం చేస్తా. తమ్మి థ్యాంక్ యూ వెరీ మచ్, తమ్మి థ్యాంక్స్ అమ్మా. రాత్రి కూరే మొండ బోటి గోంగూర తెస్తా. బోటియా? అరే నీకు బుద్ధి ఉన్నా అదరా, శవం యాక్టింగ్ లో సులభం చేయమని చెప్పినా గబే. తప్పైపోయిందన్నా, అయినా స్థలానికి ఏమి ఇచ్చినావు అన్న? అరే ఇప్పుడు చూడేముందిరా, ముందు ముందు దీనికి మన దగ్గరనే నాటకాలు చేస్తాడు. ఇడు ఇడు పొద్దున చెడితే ఏం చెప్తావు అన్న? కలగన్న ఊకోబే అని చెప్తా. నువ్వు మంచిదన్న, వస్తానే. అరే ఇదేమో చేసేటట్టున్నది. జంపింగా? దొంగకు జర్రాకు మార్కింగ్ ఇస్తా. ఏడగిట్లా దొంకినావు అనుకో కాళ్ళే ఇరుగుతాయి, జీవితాంతం బతికినా చచ్చినట్టే. అదే జర్ర యువతలకు వచ్చినావు అనుకో నడుము ఇరుగుతుంది, 5-6 రోజులు నరకం పట్ట చచ్చుడు గ్యారంటీ. గదే 4 అడుగులు వెనక్కెళ్ళి ఉరుక్కుంటూ వచ్చి నెత్తి కిందేసి ఏడగిట్లా ఏం చేసినావనుకో కేల్ కథం పక్క దుకాన్ బస్. పెరిగి నా కొడుకులు పైసలు పెట్టి సైనడ్తో సావును కొనుక్కుంటూరు, నువ్వు తెలివి మంత్రాలివి, పైసలు మస్తు పొదుపు చేస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే కిందికొచ్చి నువ్వు చచ్చడి ప్లేసును చూసుకొని పోయి దుంకు. నీకు ధైర్యం ఉందని ఒప్పుకుంటా, లేకుంటే పిరికిదానివే పిరికిదానివే. పిరికిదాని కాదు.
ఇది నా స్పాట్ చూసాను ఓకే హలో సారీ ఫర్ డిస్టర్బెన్స్ లవ్ ఫెయిలా రామ్ లేకపోతే నేను బ్రతకలేను ఎప్పుడు ఆడు మోసం చేసిండానో ఈడు రేప్ చేసిండానో మీరు చచ్చుడు తప్పితే అట్లాంటి కొడుకులు మీరు చంపలేరా గాని చంపేయి సాయినట్ నేను తెచ్చిస్తా లేకుంటే నా కిరాయి మూడో కంటికి తెలవకుండా పతంగిని కోసినట్టు కోసిస్తా వాడు హ్యాపీగా ఉండాలి నా వల్ల వాడికి ఏం ప్రాబ్లమ్స్ రాకూడదని నేను చేస్తున్నాను తెలుసా తెలుసా నీకు నువ్వు చస్తే వాడు హ్యాపీగా ఉంటాడని నీ కల్లోకి వచ్చి చెప్పిండా బాండ్ పేపర్ రాసిచ్చిండా వాని వల్ల నువ్వు చచ్చినావని తెలిస్తే వాడు రోజు చస్తాడు వాణ్ణి అలా చూడలేక వాళ్ళ అమ్మయ్య చస్తారు మీ అమ్మ నాన్నలు చావలేక బతకలేక నరకం అనుభవిస్తారు చస్తుందంట చస్తుంది చూడమ్మా రెండు నెలల ప్రేమ దూరం అయితే నేను చావాలనుకుంటున్నావు 20 సంవత్సరాలు పెంచిన ప్రేమ దూరం అయితే మీ అమ్మ నాన్నలు రోజుకి ఎన్నిసార్లు చావాలి తల్లి ఎవడైనా మంచోడో చెడ్డోడో తెలియాలంటే వాడి ఫ్రెండ్స్ను చూస్తే తెలుస్తుంది అలాగే ఒకడు మంచి ప్రేమికుడా కాదా తెలియాలంటే వాళ్ళ అమ్మ నాన్నల్ని అన్నదమ్ముల్ని ఫ్రెండ్స్ని వాడి చుట్టూ ఉన్న సంఘాన్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో చూడాలి అదే ఒక నిజమైన ప్రేమికుడికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత నేను చావును మా అమ్మ నాన్నల్ని చచ్చి కాదు చచ్చినా నేను బాధపెట్టను రామ్ నన్ను ప్రేమించకపోయినా ఏం పర్వాలేదు నీ ప్రేమ నేను గెలిపిస్తానమ్మా గెలిపిస్తాను థ్యాంక్ యూ అన్నయ్య అందరు రామ్ గెలుస్తాడని అంటున్నారు కానీ ఓడిపోతాడని ఒక్కడు బెట్ కాయలేదు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరనుకున్నారా మన మేడం గారు అందుకే పక్క ఓడిపోతాడు అపోనెంట్ ఫేస్ లో ఏడగొట్టేది టార్గెట్ చేసుకుంటా వీక్ ఉన్నాడు అంతేకాదు ఎనర్జీ కోసం దమ్ము తీసుకొని కూడా కింద మీద అవుతుండు అడ్డీ మార్ గుడ్డి దెబ్బలెక్క ఏడగొడుతుండో కన్ఫర్మేషన్ వానికే లేదు పక్కా ఓడిపోతాడు మేడం మీకేమన్నా డౌటా అమ్మా తెలుగు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వాడు ఖచ్చితంగా గెలుస్తాడు గెలిస్తే గుండు కొట్టించుకొని కాలేజ్ కి ఉరికిపోతా ఓడిపోతే మేడం గారు కిస్ పెడతారు అయ్యో మేడం మీ ట్రైనింగ్ మీద మీకు నమ్మకం లేదా ఓకే ఓకే డన్ That's it.
చేసావు రామ్? కుజా, మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్ పూజా. రామ్ రామ్, వెయిట్, నా మాట వదలు రామ్. పూజా, వెచ్చని వయసుల యాగం కోరుకో కొత్తరికం, చేరుకో ఇల్లరికం, ఇవ్వనా చాటుగా మెత్తని సొగసుల యోగం. నీదే సుమవదనం, నీదే హిమసదనం, నీలో పడుచుదనం, నాలో రేపెనుదాహం. చవి చూశాక నేను నిలువున తడిమేసేనా. కోరుకో కొత్తరికం, చేరుకో ఇల్లరికం, ఇవ్వనా చాటుగా మెత్తని సొగసుల యోగం. తనువును వేడి కాదనకే చిలిపి ఉడి తొలివల పులపై దాడి మనసు పడి మదన పడి చీరన చిలిపి గజోడి అదుముకొని అదర ధ్వని నీతో ముడి పడిపోని బయ్యారాల వెల్లువలో భరించాక ఈ చలిలో శృతే మించిపోనా పై సున్నితాలోమైనా కుమారం కరిగించని తనువుల దూరం. కోరుకో కొత్తరికం, చేరుకో ఇల్లరికం, ఇవ్వనా చాటుగా మెత్తని సొగసుల యోగం. నిన్ను నన్ను కలిపే పనిగా ఇలా చేరినో నీకై వలపు వంతనేస్తా చలిపై చేరుకో చీడే తోడి తీరం చూస్తా నన్ను కోరుకో ముద్దురికం మత్తుగా అల్లరికం కొత్తగా కొంటెగా వెచ్చని వయసుల యాగం కోరుకో కొత్తరికం చేరుకో ఇల్లరికం ఇవ్వనా చాటుగా
సొగసుల యోగం నీదే సుమవదనం నీవే హిమసదనం నీలో పడుచుదనం నాలో రేపెనుదాహం చవి చూసాక నిను నిను విన తడి మేసేనా అదిగో వెళ్ళిపోతున్నాడు. పని అప్ప చెప్పాక అయ్యిందా లేదా అని అడుగు. చేస్తున్నావా లేదా అని ఎప్పుడు అడక్కు. ఇన్ని రోజులైనా అఖేవి కృష్ణదేవరాయల్ని ఎందుకు చంపలేకపోయా? తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా? ఏం చేసినా దుర్గా చెయ్యి, వాణ్ణి చంపి అప్పటి అప్పి. ఫస్ట్ అటాక్ మిస్ అయినందుకే ఆయనకు సెక్యూరిటీ పెంచారు. మళ్ళీ మిస్ అయితే ఆయన ఉండే ప్లేసే మార్చేస్తారు. దాన్ని కనిపెట్టడానికి నెలలు పడుతుంది. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. వాణ్ణి చంపడానికి ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతున్నా? ఆవును పట్టాలంటే ముందుగా దూడను మచ్చిక చేసుకోవాలి. నేను ఆ పని మీదే ఉన్నా. ఇప్పుడే అది నా దగ్గరికి వస్తుంది. బాస్. ఏం రామ్, ఇట్లా వచ్చినో? మీరు నాతో ఒకసారి రావాలి. పోదాం. మెల్లమెల్లగా ఎప్పుడు దూడ మన దారిలోకి వస్తుందని అర్థమైంది. ఆ మాట మీదే ఉండు. ఠీకే, లగే రహో, మై ఖుష్, ఐ లవ్ యు. డైరెక్ట్గా ఇడికి తీసుకొచ్చినవింది? డాడీ అర్జెంట్గా నేను తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. డైరెక్ట్గా పిలుచుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి. అరే అది మా నాయనమ్మ ఫినిష్. డాడీ, నేను కొట్టిన దెబ్బకి పడకుండా నిలబడ్డావంటే నీది పవర్ఫుల్ బాడీ. అరే నా మూతి మీద కొట్టినవేం సార్? నా కొడుకు కిక్ బాక్సింగ్ లో ఓడిపోతాడని పెట్టుకడతావా? కమాన్ కమాన్ ఫైట్ విత్ మీ. ఐఎమ్ నేషనల్ ఛాంపియన్ ఆఫ్ బాక్సింగ్ ఇన్ 1975. కమాన్ కమాన్. నేను నా భార్యను ఎంతగా ప్రేమించానో ఈ బాక్సింగ్ కూడా అంతగానే ప్రేమించాను. నన్ను ఆవిడ వదిలి వెళ్ళిపోగానే నేను దీన్ని వదిలేశాను. నేనన్నా ఈ బాక్సింగ్ అన్నా ఆమెకు ఎంతో ఇష్టం. వీడు గోల్డ్ మెడల్తో వచ్చి ఆమె కళ నెరవేరుస్తాడనుకున్నాను. కానీ కమాన్ కమాన్ ఫైట్ విత్ మీ. Fight with me. శభాష్ శభాష్. ఈ షాట్ ఇంకెవరినైనా కొట్టి ఉంటే వాడు ఈ పాటికి పైకి వెళ్ళుండేవాడు. వీడు ఓడిపోతాడని బెట్ కట్టామంటే గెలిపించే సత్తా కూడా నీలో ఉందని గెస్ చేశాను. ఇది నాకౌట్ పంచ్. ఈ పంచ్ పవర్ వీడికి నేర్పాలి. వీడు స్టేట్ నెంబర్ 1 బాక్సర్ కావాలి. అప్పుడే వీళ్ళ అమ్మ ఆత్మకు శాంతి కలుగుతుంది. కాదనుకో, ఒప్పుకో. నేర్పిస్తా. గుడ్. 20, 21. ఛాంపియన్ అవ్వడం అంటే దుకాణంలో పోయి పెప్సీ గోల కొనుక్కున్నాడు అనుకున్నావా? ఏమి వీడుగా చేయాలే. నీకెందుకు?
మీలాగే మీ కాంప్లిమెంట్స్ కూడా చాలా కిక్కిస్తాయి. మరీ కిక్ ఎక్కువ అయితే కారుదారి ఒకటే కక్కులు రాగలవు, జాగ్రత్త. రాము ఇది బండే పడింది జరుగురయ్యా. అయిపోయాడు. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. కాలు జారి పడితే పట్టుకోవడానికి మీరున్నారుగా. నేను మాత్రం లేనా పట్టుకోవడానికి? వాళ్ళని వీళ్ళని ఎడకపోతే దన్న ఎడకచ్చు కదా, కోఆపరేట్ చేయమని కాదంటానా? ఏం శ్రీశైలం, ఈ బాడీ నాకేడున్నది సార్, మీరే కరెక్ట్. అసలు ఉద్యోగంలో చేరిన కొత్తలో చూస్తే అతిరిపోయి ఉండేవాడివి. బిల్డప్ ఇచ్చినంత ఈజీ కాదు బాడీని బిల్డప్ చేయడం అంటే. బాడీ అంటే ఇలా ఉండాలి, సిక్స్ ప్యాక్ అక్కడ నువ్వు దుమ్మేవా? అవును. ఎవరు దుమ్మితే లే, తుమ్మితే నేను చేయరుగా, రేపే రేప్ చేస్తా. అచ్చా రామ్, నువ్వు లిఖిత మస్తు క్లోజ్ ఉంటారు కదా, అంటే అందరు పోరు లెక్కనే లిఖితకు కూడా మస్క పూస్తున్నావు లే. మస్కలకు దించాలంటే లెక్క ఉండాలి బాస్. ప్యాంటు షర్ట్ వేసుకుని అబ్బాయిలా తిరిగే దాని మీద ఏం ఫీలింగ్ కలుగుతుంది బాస్? మూతి జాగ్రత్త అని చెప్పిననా? ఆయన గింత దెబ్బకి అమ్మాయి అని యాడ్ చేస్తే ఛాంపియన్ అయ్యాడు ఉంది, ప్రాక్టీస్ చేయాలి. లేవు రామ్, లిఖిత నీ దగ్గర వచ్చి ఐ లవ్ యూ గిట్లా అన్నదనుకో, ఏం చేస్తావు? ఐ హేట్ యూ అంట. చేసినా గిట్లా అంటుంది అంటావు, నీ ప్రేమను నేను గెలిపిస్తాను. ఐ హేట్ యూ అంటావు. స్ట్రెచింగ్ బాగా చేయాలా, చెయ్యి చెయ్యి. వద్దు బాసు. నీకు నచ్చాలంటే ఎట్లుండాలి? చెప్తాను బాసు, వదిలేండి బాసు. చెప్పు చెప్పు చెప్పు. చూడడానికి బాపు బొమ్మలా ఉండాలి బాసు. వెరీ గుడ్. హార్ట్ ఒక క్షణం స్టాప్ అయిపోయి తిరిగి స్టార్ట్ అవ్వాలి బాసు. హిస్ గర్ల్ ఫిట్నెస్ ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అయ్యి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలి బాసు. అచ్చా అచ్చా, అంటే టోటల్ గా నేటివిటీలో ఉండాలంటావు బాసు. వీడైతే ఐస్ క్రీమ్ తోటి షేవింగ్ చేసుకుంటుంది. రే మావా, అది చూడరా, కొత్త పెగర్రా. ముందరా, అరే రే ముంగడు చూడ. అరే రే రే గరం ఉంది రా, ముందు కలుతుంది. నోరు పంజే పురుగులు పోతాయి బాబు. 100% అమ్మాయిలు కళ్ళతో చూస్తాం, 1% మాత్రమే మనసుతో చూస్తాం. ఆ 1 లో మీరే నంబర్ 1. నువ్వు లిఖిత, నువ్వు నువ్వేనా? ఇన్నాళ్ళు రోజా పువ్వు పక్కనే పెట్టుకుని మొగలి పువ్వు కోసం వెతికాను. కరీనా కపూర్ వెంటనే ఉంటే కరిష్మా కపూర్ కోసం వెతికాను. I'm sorry, Piyari. I love you. I hate you. Dress maragane abhipraya marchukune neelanti vallati naku asahyam. Bharat Pakistan desalu teevravada anichivetaku oka oppandaniki vachayi. Rendu desala pratinidhula soochana meraku terroristula anichivetaku monna bombulu pelina Lumbini park lone ee shanti charchala oppandam jarugutundi. ఆ రోజు నుంచి ఇండియా పాకిస్తాన్ హాయి హాయి. చాలా కష్టపడి వాడు కారు కింద బాంబు పెట్టారు, కానీ పేలలేదు. వాడి ఆఫీసులో కూడా బాంబు పెట్టావు, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అదంతా నీకెలా తెలుసు? జిహాదీ అల్లా కోసం పనిచేస్తాడు, అల్లా కోసం పనిచేసే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి.
పాకిస్తాన్ మినిస్టర్ని పిలిపించి ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు. దేశంలో ఉన్న ముల్లాలు బుకారీలతో సంతకాలు చేయించి శాంతి చర్చల ముసైదా కంప్లీట్ చేసి పాకిస్తాన్కి పంపిస్తాడు. అప్పుడు మనమిద్దరం కూర్చొని గంట వాయించుకుందాం, ఓకే? అరే ఒకవేళ శాంతి చర్చలు సక్సెస్ అయ్యాయంటే హిందూ ముస్లింలు భాయి భాయి అయిపోతారు, ఇండియా పాకిస్తాన్లు ఒకటైపోతాయి. అలా ఈ రెండు దేశాలు ఒకటైపోతే ఈ భూమి మీద రాదు భాయ్, అప్పుడు మనమందరం మళ్ళా దగ్గరికి పోవాల్సి ఉంటుంది. చెప్పు, ఇది నీకు ఇష్టమేనా? అరే ఈ భూమిని నీచులందరూ పరిపాలిస్తారు. చెప్పు పోలో బుజే మంజూర్ హెత్తుకోయ్. ముస్లిం పెద్దల సమావేశంలోనే కథం కర్దుంగా. ఓయ్ అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు భాయ్. సార్ మీ మీద ఓల్డ్ సిటీలో అటాక్ ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. దయచేసి మీరు మీటింగ్ వెళ్ళొద్దు సార్. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, నేను దేశానికి పంచి ఉన్న ప్రమాదాన్ని గురించి ఆలోచిస్తున్నాను సార్. పైనుంచి వచ్చిన ఆర్డర్స్ సార్. ఆ పైనుంచి ఆర్డర్స్ ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను కాపాడలేరు. ఎస్. నమస్కారం అయ్యా, నేను మీ డ్రైవర్ సార్ మాట్లాడుతున్నానండి. ఏంటయ్యా జ్వరం తగిలిందయ్యా? జ్వరమా? 24 గంట ఒంట్లో అస్సలు ఓపిక లేదు. ఇవాళకి మన అబ్బాయి గారికి వచ్చి శ్రీశైలం ఉన్నాడు కదండి, మన బస్ డ్రైవర్ అయ్యా, ఆయన పంపిస్తానండి. శ్రీశైలం పంపిస్తున్నావా? సరే. థ్యాంక్ యూ బాయ్. అల్లా తెరకు సార్ రమ్మని చెప్పిరంట. అవునయ్యా, ముస్లిం పెద్దలతో మీటింగ్ ఉంది, గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాలి. పద. మంచిది సార్. నేను హిందూ ముస్లిం భాయి భాయి, ఇండియా పాకిస్తాన్ భాయి భాయి అనే ముసాయిదాన్ని తయారు చేస్తున్నాను. మీ అభ్యంతరాన్ని ఆమోదాన్ని తెలియజేస్తే దాన్ని నేను అమలు చేస్తాను. విల్ డిస్కస్ అబౌట్ దట్. Hey!
ఖాన్ ఆవు దొరికింది, జల్దీ ఆజా. जान मेरा शेर, वाह, आज तुम जो काम किया ना, मेरा दिल मेरा जान दोनों कुर्बान. क्या बात है, क्या बात है, ये बदमाश काटी की काय के तू को चप्पल है, तू जे तू को चप्पल है, तू नुबु संपिते खुश हो दा मनी ले. ओए सबाश सबाश, मन जिहादी लो यवरु चेलेन पन्नी नुबु चेसाओ, ఈ బద్మాష్ గాడి ఇప్పుడే చంపేస్తాను, అప్పుడే నా మనసుకి శాంతి కలుగుతుంది. నేను వీడిని చంపాను, ఇలా సెవెన్ లా పడుకున్న వాడిని చంపితే నాకు మజా ఏముంటుంది, వీడికి ఎప్పుడు స్పృహ వస్తుందో నాకు కరెక్ట్ గా చెప్పు. 4 గంటలు పడుతుంది, వీడికి మత్తిచ్చాను. వీడికి 4 గంటల్లోపు స్పృహ రాదా? ట్రై చేస్తాను, బయటికి వెళ్లి మందులు తీసుకురావాలి. నీ ఒక్కడి బుల్లెట్ తో కాదు, మన వాళ్ళందరి బుల్లెట్లతో వీడి బాడీ జల్లడు కావాలి. అది టీవీలో రావాలి, అది చూసి ఈ దేశమే మన కాళ్ళకు సలాం చేయాలి. సుబానల్లా, ఎంతో మంచి ఐడియా ఇచ్చావు నువ్వు. వీడి చావు వార్త విని ఇక ముందు ఏ బద్మాష్ గాడు శాంతి చర్చల మాటే ఎత్తాడు, మనం అనుకున్నది సాధించచ్చు. టీకే మేబీ చెల్తా రక్. కమిషనర్, ఎంత టార్చర్ చేసినా వీడు నోరు విప్పడం లేదు సార్. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే నోరే కాదు బ్రెయిన్ కూడా విప్పుతాడు. శ్రీశైలం గారు, మీరేం చేస్తూ ఉంటారు? కాలేజ్ బస్ డ్రైవర్ ని. ఏ కాలేజ్ లో? సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. శ్రీశైలం గారు, శ్రీశైలం గారు, మీరు ఎక్కడ పుట్టారు, మీదే ఊరు? శ్రీశైలం గారు, మీదే ఊరు చెప్పండి, పాకిస్తానా? మీ జెండా గుర్తేంటి? తిరంగా. ఏ దేశం? మేరా భారత్ మహాన్. జనరల్ కేవి కృష్ణదేవరాయల్ని చంపమని ఎవరు పంపారు? అశోక్. లిపి రీడ్ చేయండి. ఎస్ సార్. ఎవరు పంపారు? అశోక్. అశ్వక్ ఖాన్ సార్. అశ్వక్ ఖానా? అతను పాకిస్తాన్ టెర్రరిస్ట్ లీడర్ కదూ, వాడికి నన్ను చంపాల్సిన అవసరం ఏంటి? శాంతి చర్చలు. శాంతి చర్చలు చెప్పు. సక్సెస్ అయితే. సక్సెస్ అయితే టెర్రరిజం ఉండదు. అందుకే. మీ పేరేంటి? కనుక్కోండి. సెక్టర్.
सपनों की रानी जब आएगी तू नारे 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 मैं वीर जवान हूँ इस देश की रक्षा करता हूँ मेरी भारत महान ना निचेपुकोडानिकि एवरू लेनि नाकु ఇది నా దేశం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందమ్మా నీ కోసం ఏమైనా చేస్తా ఎంతైనా చేస్తా నేను నిన్ను రక్షించుకుంటాను తల్లి కాశ్మీరే కదమ్మా నీకు టెన్షన్ ఈ కాశ్మీర్ నా దేశానికి తల నా మాతృమూర్తికి ఇదే పెద్ద హెడేక్ నేనెదుటిన తిలకం ఉండాలమ్మా రక్తం ఉంది రంగొకటేలే అని నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నా మేం చూస్తూ ఊరుకోం రక్తాన్ని తుడుస్తాం తిలకాన్ని దిద్దుతాం ఏయ్ కుత్తే సునార్ సమ్జో కాశ్మీర్ ఎప్పటికీ మీది కాదు ఏక్ ఇంచ్ భీ టచ్ నై కర్ సకింగే తుమ్ లోగ్ చేతిలో రమ్ముంది గుండెలో దమ్ముంది मैं बचा लूंगा कश्मीर को। पियोगन मगने नीन देश रक्षण मारतिया आंध्र दवना नम मिलिट्री मर्यादी काली दी अदल्ल सर शट अप वाड़ी डिसिप्लिन लेकपोतु कानी वाड़ी गुंडल निंडा देशभक्त उंदी कारगिल वार टाइम लो पाकिस्तान वाळ्ळ दोंग देब्ब तीसी मन वाळ्ळनि 10 मंदिनि चंपेशारु अप्पुडु वीडु इंतकंटे एक्कुव तागि एं चेशाडो तेलिस्ते वीडंटेने कादु तुम्हारे बॉर्डर में मैं आया मेरे सिपाही लोग को कैसे मारा मेरे को भी ऐसी मार डाल अबे हिंदुस्तान के बिल्ली क्यों आया बे इधर बिल्ली नहीं रे शेर हिंदुस्तान का शेर तो तेरी माँ का दारू खत्म हो गया तुम्हारे दारू पिला के मार दे रे बकरा को दारू होना कहते दाल रे दाल दारू दाल ले ले नहीं हाथ पे दूंगा पीलो पीलो मजा आ गया अरे साले मीलागे मी मंदुगुड़ा मी के वेनु पोट पोड़स्तुंदिरा क्या बोला रे नेनु मोदटि पगेसाक ना देशं नाकु एमि इच्चिंदि अनि आलोचिस्ता रेंडो पेग्गु नुंचि ना देशानिकि नेनेमि इच्चानु एं चेसानु अनि बाधपड़ुतुंदा अलांटिदि 24 पेग्गुलेसाक ना तल्लिकि नेनु एंत चेयालरा ना कोडकल्लारा ब्रदर नागद इकड़ा अम्मकी जाओ जाओ अदरा श्रीसेन ई कोंचम फिनिश चेसा रे इपड़के एक्कुवैंदि नीकु देशभक्ति तक्कुवैते तिट्टाल गानी एक्कुवैते तिड़ता कदा नीकु देशभक्ति पाटु मंदु कूडा एक्कुवैंदि पद पद मेरी मा फिगर वडकु नेनुन्ना सर नीकु टेलीग्राम सर మేజర్ చెప్పండి ఏమైంది తర్వాత ఏమైంది మేము ఇద్దరం ఫ్లైట్ లో ఫ్లైట్ లో చెప్పండి మేజర్ హైదరాబాద్ ఎల్లా కడుపులో ఉన్న బేబీ మిమ్మల్ని కలరిస్తుంది
నా కిడ్డీ బ్యాంక్ డబ్బులతో మళ్ళీ అనాథ పిల్లలందరికీ బట్టలు కొని పెడతాను. భయపడ్డం తగ్గించుకోండి డాడీ, నా చేతిలోనే భయపడ్డారు గుర్తుందా? బామ్మ తాతయ్య అత్తమ్మ తిరుపతి వెళ్లారు, అమ్మ పొట్టలో బుజ్జి చెల్లుంది కదా, అందుకని మెట్లెక్కలేక అమ్మ నేను వెళ్ళలేదు. అమ్మ నన్ను ఇవాళ లుంబిని పార్క్ లో లేజర్ షాప్ తీసుకెళ్తానంది, తిరిగొచ్చాక ఆ విషయాలన్నీ లెటర్ లో రాస్తాను. ఐ మిస్ యూ సో మచ్ డాడీ. మొదటి పెగ్గులో కూడా ఈ దేశానికి నేనేమిచ్చానా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. దేశంలో ఎందుకు పుట్టానా అని బాధతో వెళ్ళిపోయి ఉంటాం, కానీ ఇదే దేశంలో పదే పదే పుడతానని అనుకునేలా చేస్తా. రే విశ్వ, నీ కొడుకు పోతూ 100 కోట్ల మందిని మనకు అప్పచెప్పెళ్ళాడురా. టేక్ కేర్. చెప్పండి, టెల్ మీ. అప్పుడు చావాలనుకుంటే చస్తాను, నువ్వు చంపాలనుకుంటే చావనరా సాలే. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇండియాకి పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో టెర్రరిస్టులు రానక్కర్లేదు. హైదరాబాద్ లో టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీయే ఉందిరా, ఫ్యాక్టరీయే ఉందిరా, ఫ్యాక్టరీయే ఉందిరా. వాళ్ళని ఎలా పట్టుకుంటావు, ఎలా చంపుతావు? ఏ సప్తం నాయకర సక్తే జిహాద్ సార్. దేక్ ఫోనాయా బాత్కర్. హలో. ఏ హిందుస్థాన్ కుక్కల్లారా, మీ అమర్నాథ్ యాత్రికులు 50 మంది మా చేతుల్లో బందీలుగా ఉన్నారు. నా తమ్ముడిని విడిచిపెట్టండి, లేకపోతే వాళ్లల్లో ఏ ఒక్కడు మిగలడు. ఊరికి బెదిరిస్తున్నాను అనుకోవద్దు. 24 గంటె హమారా మిలిటరీ నహీ చోడేగా తెరకు, నహీ చోడేగా. ఓయ్ మీ ఆర్మీ వాళ్ళు జీతాల కోసం పనిచేస్తారు, కానీ మేము జిహాద్ కోసం పనిచేస్తాం. నీకో విషయం తెలుసా, మాకు పెళ్ళైతే శోభన రాత్రి మా పెళ్ళాల చెవిలో ఏం చెప్తామో తెలుసా? మనం పుట్టించబోయేది మామూలు బిడ్డల్ని కాదు, మానవ బాంబుల్ని పుట్టించబోతున్నాం, అవి ఎప్పుడైనా ఎక్కడైనా బ్లాస్ట్ కావచ్చు అని. అరే మీ ఆర్మీలో ఒక్కడు ఒక్కడైనా అలాంటి వాడు ఉన్నాడా? 24 గంటే పెట్టేశాడు సాలెగాడు, 24 గంటల్లో వదలాలంట. అప్పు బడే సాబ్ బులారే. జాజా బడే సాబ్ బులారే, చోడనే కెళ్ళే ముజే.
అఫ్జల్ కరీముల్లాని వాళ్ళకి అప్పగించి అమాయకులను ఆడవాళ్లను రక్షించండి. కమాన్ హరియప్ సార్. వాడి చేతిలో మన వాళ్ళు 50 మందే ఉన్నారు. దేశం కోసం చావటం అదృష్టం సార్. చావనియండి, చరిత్రలో వీరులుగా మిగిలిపోతారు. ఇంకే టెర్రరిస్టు మన జనాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేయలేడు. కానీ వీణ్ణి వదిలేస్తే లక్షలాది మందిని మనమే చంపిన వాళ్ళం అవుతాం సార్. మేజర్ శ్రీశైలం చెప్పింది కరెక్టే సార్. మనం మిలిటెంట్స్ పట్టుకోవటం వదిలేయటం పట్టుకోవటం వదిలేయటం. దేశ బడ్జెట్ లో సగం రక్షణ శాఖ ఖర్చు పెడుతున్నాం, అయినా ఎవరికి భద్రత లేదు. ఆన్ ది స్పాట్ మీరిద్దరూ వెళ్ళి వాడిని అప్పగించి మన వాళ్ళని తీసుకొస్తున్నారు. దట్స్ ఆల్. థ్యాంక్స్ చెప్పు. వాడికి బిర్యానీ పెట్టి పంపించమని చెప్పలేదు. అలాగే చెప్పు ఎలా పంపాలో. సహీ బోలా, తుమ్ 10 కదమ్ ఆగే చలేగా, మై 10 ఆద్మీ కో ఛోడేగా. చలో 10 జనం కో ఛోడ్ దో. ఏరా, చంపేస్తాను నరికేస్తానని ప్రతిజ్ఞలు చేశావు, ఇప్పుడేం చేస్తున్నావు? నీ చేతులతో నువ్వే నన్ను పంపిస్తున్నావు. నేను పెట్టిన బాంబులని పొలంబడలు చచ్చారు, అయినా సరే నన్ను అథారిటీకి పంపినట్టు సాగనంపుతున్నావు. నువ్వు గొప్ప డ్యూటీ చేస్తున్నాను అనుకుంటున్నావు కదూ, పెద్ద బ్రోకర్ పనిచేస్తున్నావు. మమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకున్నా ఇలాగే సాగనంపాలి, అది తెలిసి ఎందుకురా పట్టుకుంటారు? విశ్వ, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఈయన కొడుకు నదులకు శ్రీశైలం. ఈ నా కొడుకులకి మన ఇండియన్ ఆర్మీ దెబ్బెంట చూపిద్దాం. నా చెల్లెలు జాగ్రత్త రాబే. అహింస అని మేము నమ్మేం కాబట్టి మీరు ఎన్ని చేసినా సహిస్తున్నాం. మాది చచ్చేంత సహనంరా, దాన్ని చంపడానికి వినియోగిస్తే మేం మీకంటే పెద్ద టెర్రరిస్టులు. మేం జీతం కోసం పనిచేయంరా, ఈ దేశం కోసం పనిచేస్తాం, దేశాన్ని కాపాడడం కోసమే పనిచేస్తాం, అందుకోసమే చేస్తాం. ఇక నుంచి ఇండియన్ ఆర్మీ పేరు చెప్తే చావు భయంతో ఉచ్చపడాలి. జై హింద్. మేరా భారత్ మహాన్. ఈ క్యాప్ అలంకారం కోసం కాదు, ఈ దేశాన్ని రక్షించే బాధ్యత నీ తలపై ఉందని అనుక్షణం గుర్తు చేసే కిరీటం. ఈ యూనిఫామ్ దేశానికి బుల్లెట్ ప్రూఫ్. క్రమశిక్షణే దేశానికి రక్షణ. నువ్వు పాలిష్ చేసిన షూలో నవ్వుతున్న నీ ముఖం కనిపించాలి. మన సైనిక కవాతు శత్రువుల గుండెల్లో దడ పుట్టి చాలు, అప్పుడే మన భరతమాత గర్వంగా తలెత్తుకుంటుంది. విశ్వ, నువ్వు నా ప్రాణం అని ఎన్నిసార్లు చెప్పాను రా, నా ప్రాణం తీసే హక్కు నీకెవడిచ్చాడు రా. నువ్వు చావలేదు, నన్ను చంపేశావు. నువ్వు నా ఫ్రెండు కాదు, నువ్వు నా ఫ్రెండు కాదు, నమ్మక ద్రోహివి, నమ్మక ద్రోహివి. పెద్ద దేశభక్తుడు కావాలి, చరిత్రలో మిగలాలి, ఆ క్రెడిట్ నీకే దక్కాలన్న స్వార్థం. రే విశ్వ, ఆ మాత్రం గుండె నాకు లేదంటున్నావా?
నీలో చచ్చే ధైర్యం నాకు లేదనుకున్నావా? చూడరా, ఇది పేదదనుకున్నావా? అనాథనని అన్ని మొదట నాకు పెట్టేవాడివి. చావును మాత్రం ముందు నువ్వు తీసుకొని మళ్ళీ నన్ను అనాథం చేశాడు. నా మనసును చదివిన గొప్ప స్నేహితుడి, నీ మనసు నేను చదవలేకపోయా, క్షమించు. స్నేహితుడుగా నీ ముందునే కోరుతున్నా. విశ్వా, ఇండియాకి తప్ప దేనికి సెల్యూట్ చెయ్యని చెయ్యిరా ఇది. మేరా భారత్ మహాన్, మేరా విశ్వనాథ్ మహాన్. మనం ఇక్కడ తుపాకులు పాకిస్తాన్ వైపు గురిపెట్టు కూర్చున్నాం, కానీ శత్రువులంతా మన కళ్ళు కప్పి ఎప్పుడో మన దేశాన్ని కబ్జాలోకి తీసుకున్నారు సార్. మనం గన్నులెక్కు పెట్టాల్సింది ఆ దేశం వైపు కాదు సార్, మన దేశం వైపు. దొంగలతో నిజాయితీగా యుద్ధం చేయకూడదు సార్, దొంగదారిలోనే కొట్టాలి దెబ్బ. అంటే ఈరోజు నుంచి నేను టెర్రరిస్ట్ అవుతా. టెర్రరిస్ట్ అనేవాడు భారతదేశ సరిహద్దు తొక్కాలంటే ఉత్స ఉత్స ఉత్సపోసుకునేటట్టు చేస్తా సార్. నాదో చిన్న కోరిక, నేను వాళ్ళ చేతిలో చస్తే నాకు తుపాకులతో సైనిక వందనాలు చేయకండి సార్. గాల్లో పేల్చే ఆ మందుగుళ్ళన్నీ కూడా ఆ కొడుకులను చంపడానికి ఉపయోగించండి సార్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్. సిస్టర్స్ లెట్స్ మూవ్. మేజర్ శ్రీశైల మల్లికార్జున్, మా కాలేజీ బస్సు డ్రైవర్. ఇప్పుడే ఫోన్ చేసి మేజర్ జనరల్ ముకునందన్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. అయినా ఇంకా నమ్మలేకపోతున్నాను. మీ అనుమానం నాకు అర్థమైంది సార్. నా మిషన్లో ఫస్ట్ టార్గెట్ మీ అల్లుడు, అందుకే చంపేశాను. లేకపోతే ఆడు మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసేవాడు. హీఈస్ ఎ టెర్రరిస్ట్. మీ ఆఫీస్ చెక్ చేసి మీ కారులో బాంబు పెట్టినట్టు నటించి టెర్రరిస్టులను నమ్మించాను. కానీ నేను పెట్టింది బాంబుల వల్ల ఏ ప్రమాదం జరగకుండా ఉండే జామర్ని. మీ మీద అటాక్ జరగబోతుందని డౌట్ వచ్చింది. అమ్ముడు పోయిన మీ డ్రైవర్ని తప్పించి ఆ ప్లేస్లోకి నేను వచ్చా. ఆ రోజు ముస్లిం పెద్దల మీటింగ్లో నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని చంపాలనుకున్న టెర్రరిస్టులు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను మిమ్మల్ని అడ్డుపెట్టుకుని ఈ సిటీకి అశ్వక్కాన్ని రప్పించా. సిటీలో స్లీపింగ్ పిల్స్లో ఉన్న టెర్రరిస్టులందరినీ పిలిపించి ఒకేసారి వాడితో కలిపి వేసేద్దాం అనుకున్నా. నేను మీకు ఇచ్చిన మత్తు మంది ఎవరికైనా సరే 4 గంటలు పనిచేస్తుంది. మీది మిలిటరీ బాడీ అన్న సంగతి మర్చిపోయా. గంటలో నార్మల్ అయ్యారు, నేను దొరికిపోయా. నా ప్లాన్ ఫెయిల్ అయింది. నో, నువ్వు ఫెయిల్ కాలేదు. యు డన్ ఏ గుడ్ జాబ్ సార్. హైదరాబాద్ సిటీలో టెర్రరిస్టులను తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ ఉందన్నాడు. మొన్న జరిగిన అటాక్లో చచ్చిపోయిన వాళ్ళలో మన కాలేజ్ కుర్రాడు కూడా ఉన్నారు. అది చూసి షాక్ అయ్యా. అంటే వాడు చెప్పిన ఫ్యాక్టరీకి మన కాలేజ్కి ఏదో కనెక్షన్ ఉంది. అది తెలుసుకోవాలి, దానికి మీ హెల్ప్ కావాలి సార్. నన్ను ఏం చెప్పంటావు మేజర్? మా బస్ డ్రైవర్ శ్రీశైలం టెర్రరిస్ట్ నుంచి నన్ను కాపాడకపోతే నేను చనిపోయి ఉండేవాడిని. చావంటే నాకు భయం లేదు, కానీ భారత్ పాకిస్తాన్ల శాంతి చర్చల ముసాయిదా అర్ధంతరంగా ఆగిపోయి ఉండేది. అదే జరిగితే నా మనసుకు శాంతి ఉండేది కాదు. అందుకే నా సెక్యూరిటీ అందరూ చనిపోయినా తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిన శ్రీశైలంను బాగలేగా. వీడికి దిమాక్ లేదా? బోలో చూస్తున్నావుగా వాణ్ణి ఎట్లా పిచ్చోడిని చేస్తున్నాను. చేతికి దొరికిన వేటను ఎందుకు వదిలేశావు? ఎయ్యమని నీ చేతికే గన్నిచ్చా. వాణ్ణి స్పృహలోకి తీసుకురమ్మను, బయటికి వెళ్ళా దొరికిపోయా. కోయి బాత్నై, ప్రాణం తీసేవాడినే ప్రాణం పోసేవాడు అనుకుంటున్నాడు. అట్లాంటి వాడిని ఎప్పుడైనా ఈజీగా వేయొచ్చు. నీయతో గొప్పగా నేను ఆలోచించలేదే. అచ్చా, అవి బిఫోర్ రాక్తే దొరికేవరా సాలే.
నార్కో అనాలిసిస్ టెస్ట్లో నువ్వు లేకపోతే మాకి మోసగాడి అసలు రూపం తెలిసేది కాదు. చీటింగ్ చేశాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, ఫుట్బాల్ ఆడుకున్నాడు నాతో. అలా అలా ఖతం కర్దుం గాసాలేకు. నాయ్, తప్పు మనదే వాడిది కాదు. తప్పు పడితే దీనికి సరైన శిక్ష పడాలి, శిక్ష పడాలి, సరైన శిక్ష పడాలి, శిక్ష. నువ్వు నాతో చాలా ఎక్కువగా ఆడుకున్నావు. నీ ఆట కథం ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆట ఎలా ఉంటుందో. హాయ్, ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. బుసయ్, అలా సాంబార్ల కరివేపాకు తీసినట్లు తీసిపారేకే, నువ్వు లేకుండా నేను బతకలేనే. ఈ మాట ఎంతమందితో చెప్పావు? నిజంగా చాలా మంది దగ్గర చెప్పాను, కానీ నీ దగ్గర మాత్రం నిజం చెప్తున్నాను. నేను నమ్మను. నీకోసం చావనైనా చస్తానే. మీరు కనుక ఆడికి ఐ లవ్ యూ చెప్పారనుకోండి, నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాననే. లిక్ది గారు, ఐ లవ్ యూ చెప్తావా దూకేనా? ఎదవేంటి ఈ టైంలో అడ్డుపడుతున్నాడు? పడతాడు పాపం వాడు, నీకంటే ముందుకేంచే లైన్ లో ఉండు. బస్సు ఇది మరీ టూ మచ్. బస్సు అమ్మాయి నాకు మూడో క్లాస్ నుంచి ఫ్రెండ్ బాసు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫ్రెండ్ వేరు లవర్ వేరు బాయ్. వాడు మూడు నెలలకించి లవ్ చేస్తున్నా అని ఎంబడి పడుతుండు. లిఖితమ్మా, నువ్వు వానికి ఓటేసుడే కరెక్ట్. బస్సు ఇది అన్యాయం. బస్సు కావాలంటే కాలు పట్టుకుంటా. సరే తర్వాత పట్టుకుందు గానీ కాదు ఇనమేమను. లిఖిత ఐ లవ్ యూ ఇట్లా చెప్తే నీ రియాక్షన్ అంటే ఐ హేట్ యూ అంట. బాసు చచ్చిన పవన్ ఇంకా చంపకండి బాసు. దుంకుతా దుంకుతా అని దుంకనికి నువ్వేమన్నా జెమిస్టికోని వారా? నాకు ఒక ఛాన్స్ నీ పెళ్లి చేసి చూపిస్తా. చెల్లమ్మా, ఈ ఒక్కసారికి రామును క్షమించేసి ఓకే చేసేయ్. అన్నయ్య నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ బాసు. అరే రాము, నాకు ఈ మధ్య ఆకలేయడం లేదు. నిన్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తలే? నాకు నిద్ర పట్టడం లేదు. ఐస్ వేసుకొని చల్ల నీళ్ళలో స్నానం చేసి అమ్మగా నిద్ర పడుతుంది. ఒకటే పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈ ముక్క ముందు చెప్పవా? ఇది గ్యారంటీగా పిచ్చే. ఈ సబ్జెక్ట్ నాకు సంబంధించింది కాదు, ఎర్రగడబోవాల్సిందే. నా పిచ్చి ఆ పిచ్చి కాదు, నీ మీద పిచ్చి. ఐ లవ్ యూ.
లలనా అదిగో విరులా పరుపై నీ కైనే వేయించా ఇంట్లో అక్క బాబు చూస్తే అల్లేర్రా బయటికి వెళ్ళి లోపల బగాడుండు ఆడితోటి క్యాబరే డాన్స్ చేయించాను ఎలాగైనా నీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. సరే అన్న. అరే తమ్మి బుట్టా కూడా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానా? ఇడిన బక్రా. అచ్చా అచ్చా. అన్న ఎవరు? నా దోస్తు సీను. నమస్తానా. చూసినారా హవలగాడు నీకే నమస్తే చేస్తుడు. తమ్మి వాళ్ళ బర్త్డే. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అన్న. థాంక్స్. ఇవాళ నేను ఇచ్చేదావత్ ఎట్లుండాలంటే జీవితాంతం గుర్తుండాలి, పెద్ద సర్ప్రైజ్ అయిపోవాలి. మంచిగా కూసరా కూసా కూసా తమ్మి, ఇవాళ నువ్వు కూడా మాతో కలిసి తాగాలి. మందా వద్దనా? నాకు పడదే. ఏమైతుంది తమ్మి? జర తిక్క తిక్కగా ఉంటది. తిక్క తిక్క అంటే ఏమైతుందిరా? డాన్స్ ఆడతావా? ఏడుస్తావా? లే అన్నా. చెప్పినట్టు చేయి. బ్రూస్లీ తోటి బాక్సింగ్ చేసినోడి. బ్రూస్లీ కరాటే కదా. ఓహో, నువ్వు వాళ్ళ మందాగవా? బాక్సింగే బాక్సింగే. అమ్మో తాగు. వద్దనా? నీ కాలు ముక్త. ఇది తినడు కానీ తాళి వేసేస్తుంది. అవుతా నీ బుట్ట వగులుతుంది. ఇవాళ అన్నా పోకిరి సినిమాలో ఇట్లా తాళం వేసి హీరో చేతిలో తన్నులు తిన్నారు కదన్నా. ఇప్పుడు ఇక్కడ హీరో ఎవర్రా? బాటిల్ చూసి చెప్పు. నువ్వే అన్నా. కూర్చో కూర్చో. ఏ కూసా. తాళం జర భద్రమానా? తాళం భద్రమే. మేం చెప్పినట్టు నువ్వు వినాలే, నువ్వు చెప్పినట్టు మేము వినాం. కట్టమై సమ్మ తల్లి ఇలా నుంచి నన్ను కాపాడమ్మా. ఓ అరే, ఈ ననవసరంగా పిలిచి కాసు దాపిస్తున్నాం రా. చీప్లికర్ చీప్రం దాపియాల్సిన ఉండే. ఏం ఇట్లా అని గురకాయని చూస్తున్నావు? అరే లిల్లీ పొట్టిక రాబే, నువ్వు నా పర్సనాలిటీ ఉన్నావు. మళ్ళా తమ్మేంద్రా సాలే తమ్మి అంటూ ఇండియా నన్నందు కిరాయి కొడుక మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏదో పార్టీ ఇస్తాంటే వచ్చాడు. నాకేం తెలియదు మాట్లాడుతూ ఏంటి ఆడి ఇస్తానడు మాట్లాడుతుంది. హలో, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లోన్ కావాలా? మీ బ్యాంక్ ఇక్కడ ఫుల్ గా లోన్ ఇస్తుంది వితౌట్ వడ్డీ. ఏం దేవులు ఆడుతున్నావు? కాలం చేయ కోసం వెళ్తున్నా.
ఈ సురేష్ నువ్వు కదరా సాలే సురేష్ నువ్వుగా ఈ పార్టీని జీవితంలో గుర్తుండిపోవాలన్నావు కదరా సాలే గుర్తుండాలంటే బతుకుంటాలి కదా నో క్వశ్చన్స్ ఓన్లీ ఆన్సర్ ఏం చేసినా సర్ప్రైజ్ ఉండాలి ఈయన బర్త్డే నీ జీవితంలో గుర్తుండిపోవాలి నేను మిమ్మల్ని కొట్టాకు మంచి ఆఫర్ రా నువ్వు ఈయన కొట్టా నీకు కూడా సేమ్ ఆఫర్ బే ఈయన కొట్టరా తలకరే రే ఇదేమన్నా బ్యూటీ పార్లర్ అనుకున్న అర్రా పౌడర్లు పూసుకుంటారు గిట్టా అంటే సప్పుడు నాకు ఇనిపించాలి ఇనిపించరు రే ఎవడు రాడు మీ అయ్య పిలిచినట్టే పిలుస్తుండు పోయి తలుపు తీ తల చేయలేదరా ఈడు ఉంది నువ్వు పుట్టక ముందు రే ఫ్రెష్ ఫ్రెష్గా ఉండాలి స్మైలింగ్ తోడు పోయి తీయాలి పో నవ్వుకుంటా పోయి తీ నవ్వుకుంటా గురుగారు మీరా అవునరా నేనే ఇప్పుడే స్ట్రైట్ గా దుబాయ్ నుంచి వస్తున్నాను రా ఫ్లైట్ లో వచ్చాను విండో సీటు గాలి బాగా వస్తుందనుకో ఏంట్రా ఇండియా ఈ ఇండియా బాగుపడదా గతుకుల రోడ్డు షట్ చూడు షట్ చచ్చిపోతున్నాం ఏంటి ఏంటి అలాగే ఉన్నావు అంటరా అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలాగ ఉన్నావు ఇండియాలో ఉంటే అంటారా నాతో పాటు దుబాయ్ వచ్చే నీకెందుకు నా అంత టోన్ చేస్తాను నువ్వేంట్రా అలా ఉన్నావు గుర్తొచ్చిందిరా బుట్టాయి కూడా బక్కరా కట్టిన ఫోన్ లో చెప్పావు అరే కరెక్ట్ టైంకి వచ్చానరా అరే మందు పోయి మందు కాకి తాగేసింది కాకి తాగటం ఏంట్రా కాకి తాగటం మేమే తాగేసిన మేమే తాగారు కదా కాకి తాగింది కాకి తాగిందని చెప్తా ఏంటి వెళ్ళి తీసురా నా బ్యాగ్ లో ఉంది హలో ఇదేంటనుకున్నారా దుబాయ్ సరుకు వాసన చూస్తే నెత్తికెక్కుద్ది ఇండియన్ ఇప్పసారా అనుకున్నావండి ఉండడానికి కూర్చోండి రా రే మీకు సర్ప్రైజింగ్ చూసి చెప్పరా ఇవాళ నా పుట్టినరోజు జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకుందాం సర్ప్రైజింగ్ గా ఇంకేం నిలబడతారు కూర్చోండి కూర్చోబాయ్ కూర్చో తీసుకుని మంది పోయి కృషి చేసుకో అందులో కూడా పోయి కింద కింద పోతుంది చూసుకో కింద మిగిలింది కృషి చేసుకో దుబాయ్ అనుకున్నారా మజాక్ అనుకున్నారా అరే 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 నువ్వు మనిషి పశువురా మొత్తం మొత్తం కుడితేనట్టు అవుతున్నావు తలగేరా సాలేవని ధైర్యం ఉంటే సాలే ఇండియా గురించి మాట్లాడుతావు అరే బిడ్డ జర్రా మర్యాద లో ఇండియా గొప్పదా దుబాయ్ గొప్పదా చెప్పు దుబాయ్ అన్న చెప్పరా ఇండియా అన్న మేరా భారత్ మహా ఇండియా అన్న కూడా కొడతారేంటి సార్ అరే బొంగర మీద ఏడి దుబాయ్ అన్నా చిచ్చి 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 వేస్ట్ అన్న అది ఇది దుబాయ్ దేనన్నా అన్ని చెప్పాలా అన్ని దుబాయ్ అన్నా ఇది ఇండియా దేనన్నా మా ఊరు పుత్తూరులో కుట్టిన ప్యూర్ కాటన్ సుభాష్ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను ఆన్సర్ చెప్పానన్నా దుబాయ్ దేనిలా గొప్ప లేదు సార్ ఇండియా ఓన్లీ ఆన్సర్ దుబాయ్ దేనిలా గొప్ప శాలరీ ఎక్కువ ఇస్తారు సార్ పాయకాన్లు అడగడానికి దుబాయ్ పోతావు బే నేను పాయకాన్లు అడగను సార్ సూపర్వైజర్ని దుర్మార్గుడు లేదు సార్ మీరే కరెక్ట్ సార్ కరెక్టా 10,000 ఎక్కడైనా వస్తా సార్ పాయకాన్లు అడగడానికి దుబాయ్ పోతావు లేదన్నా ఇండియాలోనే ఉంటానన్నా ఉంటావు ఉంటానన్నా ఉంటావా ఉంటానన్నా ఉంటావు మీ ఇంట్లోనే ఉంటానన్నా కట్ యాక్షన్ ఓవర్ ముగ్గురు పునుగుర్లు ఎక్కురు ఒక ఎర్ర పాట వాడురు బే చాల్ డాన్స్ చేయాలి పాట పాడాలి ఎర్ర పాట పేదల పాలిటెన్నియలో మరి పెన్నిది జెండెనియలో పాడురువి ఇంతవరకు వచ్చన్నా రావా రాదన్నా నాకు వచ్చురా కానీ పాట కాదు
ఫైట్ ఫైటా ఎంటర్టైన్మెంట్ లో ఫైట్ ఏంటన్నా అరే మాసు కావాల్సింది గుద్దుడేవే గుద్దుడు ఆగురారే పామీడికి అబే ఓ సాలే నాకే చక్మా కొడుతారా రే ఆగురు వేణు మరి వేణు రేయ్ మళ్ళీ ఇంటి మీద కన్ను గిట్లేసినో కండ్లు ఓడిసేస్తా బాబు వాడేంటి అలా పారిపోతున్నాడు ఏం గొడవ జరిగింది వాడు మీరు అనుకున్నట్టు మంచోడు కాదమ్మా గుళ్ళో దేవుళ్ళు ఉండాలి గాని దెయ్యాలు ఉండకూడదు మీకు నిజం చెప్పాలి నేను మీ అబ్బాయి ప్రాణ స్నేహితులం నా పేరు మేజర్ శ్రీశైల మల్లికార్జున నేను ఇక్కడికి రావటానికి కారణం వంద కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి విశ్వ కోరిక నెరవేరాలి డియర్ స్టూడెంట్స్ హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఆర్ కాలేజ్ ఇస్ హోస్టింగ్ ఫర్ ద గేమ్స్ సో గెట్ రెడీ ఫర్ ద కాంపిటీషన్ ఈసారైనా బాక్సింగ్ కప్ మనకే రావాలి విన్నావా బాబు నీ కోసమే జాగ్రత్త సార్ కప్పు నేను ఎలాగో తీసుకొస్తాను కదా సార్ ఏంటి తెచ్చేది కిరాణా కొట్లో పప్పు కాదు కప్పు మీరు మా కాలేజీలోనే పీడీగా ఎందుకు చేరాలనుకుంటున్నారు సార్ క్వశ్చన్స్ ఎక్కువ వేస్తున్నావు ఆన్సర్ గనితో చెప్పాల్సి ఉంటుంది వద్దు సార్ మీరు చెప్పినట్లే చేస్తాను బాడీ బాగుంది రేపు బాక్సింగ్ లో గెలవాలనుందా ప్రాణం పోయినా సరే గెలవాలనుంది పోవలసింది నీ ప్రాణం కాదు వాడిది రింగ్ లో నువ్వు వాడిని చంపే కొడుకు చచ్చాడనే బాధతో జెడ్ కేటగిరీ వదిలి ఆ కేవీ గాడు రింగ్ లోకి వస్తాడు అప్పుడు వాడిని మే చంపుతా సార్ వాడిని చంపటం అంత అవసరం అంటారా సార్ పోనీ నిన్ను చంపమంటావా వాడిని చంపేయండి సార్ గుడ్ కొత్త నుంచి పారేస్తాను కథలు చెప్పావంటే ఇన్నాళ్ళు తిరిగి వదిలేస్తాను అంటే బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దా అంటాను అనుకున్నావా పంచాయతీ మీ బాబు దగ్గరే పడతా మొత్తం ప్రెస్ ని మీడియాని కదుపుతా ప్లీజ్ అంత పంచాయతీ పూజ అర్థం చేసుకో తను లేకుండా నేను బతకలేను బలవంతంగా నేను పెళ్లి చేసుకున్నా కూడా సుఖంగా ఉండలేను అంత డీప్ గా లవ్ చేస్తున్నావా ఎస్ మదర్ ప్రామిస్ అవును మీ మదర్ లక్ష్యం నువ్వు బాక్సర్ అవ్వాలనే కదా రేపు గేమ్ లో నువ్వు ఓడిపో బాక్సింగ్ వదిలే పూజ బాధగానే ఉంటుంది ఇప్పుడు నా బాధ అప్పుడు నీ బాధ రెండు చెలుకు చెల్లు లేదా రేపు మనం టీవీ ఛానల్స్ తో కలుద్దాం గుర్తుంచుకో ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నాడు జంబు పెగ్గాడు తోడు నాకేం తెలియదు ఈ మేడమే ఊకే కాలు దారుతుంది ఆమె దారింది కాకుండా నన్ను కూడా దారగొట్టింది నాలుగైదు సార్లు అయిందంటే నడుము డ్యామేజ్ అయిపోతుంది నాకు విషయం తెలిసిందిలే గాని మేడం నీకు తగిన వాణ్ణి వెతుక్కుంటే బెటర్ ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఎవరితో ఇంకెవరితో నాతోనే కమ్ ఆన్ సల్మాన్ జేఎన్టి యూనివర్సిటీకి చెందిన సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్ రామ్ ఎస్వి యూనివర్సిటీకి చెందినటువంటి ప్రతిభా కాలేజ్ స్టూడెంట్ శ్రీనివాస్ ఫైనల్ కు వచ్చారు మరి కాసేపట్లో ఈ స్టేట్ నెంబర్ వన్ బాక్సర్ ఎవరో డిసైడ్ అయిపో ఫస్ట్ రౌండ్ లేవరా సెకండ్ రౌండ్ వాట్ ఆర్ యు డూయింగ్ Third round.
రెండు రౌండ్లు నేనే గెలిచాను. నాకు కావాల్సింది నీ గెలుపు కాదు, వాడి చావు. మూడో రౌండ్ లో చంపేస్తే అందరికీ అనుమానం వస్తుంది సార్. ఫైనల్ రౌండ్ లో వాడిని ఫినిష్ చేస్తా. రామ్, నీలో ఫైర్ ఏది? ఎందుకని రెండు మ్యాచ్లు ఓడిపోయావు? గెలవాలి రామ్, ఎలాగైనా గెలవాలి. అమ్ముడు పోతే ఎలా గెలుస్తాడు? పోరాడేవాడు గెలవటానికైనా ఓడిపోవటానికైనా అర్హుడు. నీలా అమ్ముడు పోయిన వాడు ఆటకే అనర్హుడు. దేనికి అమ్ముడు పోయావు? ప్రేమకి. దొమాకున్నదా నీకు? ఒక పొరికి పోరి పందెం కాసిందని మీ అమ్మ కళని, మీ నాయన ఆశయాన్ని, ఈ కాలేజీ పరువుని, మా అందరి నమ్మకాన్ని ఓడిస్తావా? ప్రేమ అంట ప్రేమ. నీ లక్ష్యాన్నే గౌరవించలేనివి, నీ ప్రేమనేమి గౌరవిస్తావు? మీ ఇద్దరిది నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమే మీ ఇద్దరిని గెలిపిస్తుంది. వీరుడికి చావుంటుంది కానీ ఓటముండదు. చచ్చుడు ఓటమి కాదు, కానీ ఓడిపోవడంటే బరబ్బర్ బతికున్నా సచినంతోటి సమానం. నువ్వు గెలువు నీ ప్రేమ ఎట్లా ఓడిపోతుందో నేను చూస్తా. ఫోర్త్ రౌండ్. చెరో రెండు రౌండ్లు గెలవటం వల్ల మ్యాచ్ టై అయింది. హలో, పందెం గెలిచినట్ట ఓడిపోయినట్ట? మ్యాచ్ టై అయింది అంటే నీ బెట్టు? విజేతలు ఎవరో డిసైడ్ చేయడం కోసం ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ బై స్పెషల్ రౌండ్ కు పర్మిషన్ ఇచ్చాను. నిన్ను నమ్ముకుంటే వాడు చాలు. ఈ పౌడర్ ని వాడి కళ్ళల్లో కొట్టి చంపే. ఫైనల్ రౌండ్. నీ బ్రెయిన్ కి నా వాయిస్ కి కనెక్షన్ పెట్టు. ఆడిటోరియం లో ఇంకే తప్పుడు నీ చెవి కనపడకూడదు. మనస్తో చూడు, నేనేం చెప్తున్నానో అదే ఫాలోగా. మనస్తో చూడు, గెలుస్తావు. కమాన్, yes boss, get up, come on, yeah, come on. Diamond, Diamond, aha, asman chusnad sar pe laati heat ka dawa. థ్యాంక్ యూ శ్రీశైలం. మా అబ్బాయిని, ఈ కాలేజీని, వాళ్ళమ్మ కోరికని గెలిపించాడు. దాందేముంది సార్, వాడు గెలిస్తే మేము మాత్రమే ఆనందిస్తాం. నువ్వు ఉగ్రవాదాన్ని గెలిస్తే దేశం మొత్తం ఆనందపడతారు. సిటీలో స్లీపింగ్ పిల్స్ లో ఉన్న టెర్రరిస్టులకి మన కాలేజీకి ఉన్న కనెక్షన్ ట్రేస్ చేయాలి సార్. ఈ అకేషన్ పురస్కరించుకుని కాలేజీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను. టోటల్ కాలేజ్ అంతా అటెండ్ అవుతుంది. అది నీకు హెల్ప్ కావచ్చు. అక్కడ వాళ్ళని కనిపెట్టు. Water bottles in the house. Party people gather up, yo. Yeah. Tariq and Mace while me rocking the house. Hey, hey. Everybody, Mahi Ray. Here we go now. When you get up and come down to the floor, you are clearly a victim of the water bottle flow. Yeah, what you have to do, take what you want. You got me out of the water, take the floor. Everybody is moving you from the right to the left, from the bottom to the top, you get down with no style. When you have to stop, it's great to fly. Can't wait till I give a lick, hey, don't stop. Mahi ve, Mahi ve, Mahi ve, Mahi ve, Mahi ve.
break no last no tricks. As I walk in and I say, yo, sir, I'm not your kitty cat, sir, I'm low. Groove your body, do rhythm and flow, yo, ho, ga, ho, ne, do. వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఈ పర్సనాలిటీ ఎవ్వరికి ఉండదు. మేడం ఏంది, గా కంప్యూటర్ లో ఫోటోలేంది? నువ్వు చూసింది సగమే, పూర్తిగా చూడలేదుగా. ఆఖరికి ఐఎస్ఐ స్లీపింగ్ పిల్స్ ని ఇంత దిగజారి అటు ఇటు కాని వాళ్ళను కూడా వాడుకుంటున్నారన్నమాట. చదువులు నేర్పాల్సిన ఆలయాల్లో జిహాద్ నేర్పుతారా లుచ్చానాయాళ్ళారా? హమారా అశ్వ ఖాన్ సాబ్ మాత్రమే నిన్ను నమ్ముండొచ్చేమో కానీ నేను నిన్ను నమ్మలేదురా. అందుకే నీ మీద మా స్టూడెంట్స్ నిఘా పెట్టానరా. కావాలనే నిన్ను ఇక్కడికి రప్పించానరా. నిన్ను ఇక్కడి నుంచి సరాసరి పైకి పైకి పంపిస్తానరా. కమా కమా Oh!
ఈ సీడీలో ఉన్న నా కొడుకులను కూడా నీ దగ్గరికి పైకి పంపిస్తా. అక్కడుండి పోరాటం చేయండి రా మీ జీహా కోసం. అరెస్ట్ చేయండి. ఓకే సార్. దొరికినోడిని దొరికినట్టు ఏరి పారేద్దాం సార్. ఆ టెర్రరిస్టులందరినీ కాల్చి పారేద్దాం. కూల్ డౌన్ శ్రీశైలం, కూల్ డౌన్. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెడదాం, ప్రపంచానికి తెలియజేద్దాం. అప్పుడు ఈ స్టేట్ లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్ని కూడా మనం బయటకు లాగొచ్చు. ఈ మట్టిలో పుట్టి ఈ గాలి పీలుస్తూ ఈ గడ్డకే ద్రోహం చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని ఒక్కొక్కరిని అడ్డంగా నరకరా. సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మాకేం తెలీదు, మేము అమాయకులం. చూప్, ప్రతి క్రిమినల్ ఇలా అంటాడు. దర్వాజా కొలం, అందరిని లోపల అయింది. అందరూ కేర్ఫుల్ గా, అలర్ట్ గా ఉండాలి. సార్, మీరు ఎవరండి? ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. నేను ఆపరేషన్ రెడ్ క్రొకడైల్ నుంచి వచ్చాను. మీరు ఐడి కార్డ్? సారీ సార్. ఇలాంటి అమాయకులు చేస్తేనే కదరా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అటుంబం పడినట్లు అవుతుంది. ఇప్పుడు వీళ్ళ చావుకి బాధ్యులు ఎవరు? అమాయకుల్ని తీసుకొచ్చి టెర్రరిస్ట్ అని ముద్ర వేసి చంపేశావు. నువ్వు ఒక బుక్ రాసి టెర్రరిస్ట్ నుంచి దేశాన్ని కాపాడతావా? మీరు టెర్రరిస్టుల్ని కాదు, మంచి వాళ్ళని చంపుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడే చంపేయాలి. ఆగండి, ఆ తప్పు నా వల్ల జరిగింది, ఆయన వల్ల కాదు. శ్రీశైలం, నువ్వు అలా చెప్తే నిన్ను వీళ్ళు ప్రాణాలు తోలరు. నేను నా గురించి భయపడలేదు సార్. నా వల్ల ఇంతమంది అమాయకులు చనిపోయినందుకు బాధపడుతున్నాను. మీకు అవమానం జరిగితే అంతకంటే ఎక్కువ బాధపడతాను. బయలుదేరండి. ప్లీజ్. అసలు ఎవడరా నువ్వు? మేజర్ శ్రీశైల మల్లికార్జున. ఈ హైదరాబాద్ సిటీని టెర్రరిస్టుల బారి నుండి కాపాడాలనుకున్న పిచ్చివాణ్ణి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి లేదా చంపేయండి. నిన్ను చంపితే మా పిల్లల ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒక్కగానొక్క కొడుకు రాత్రిళ్ళు కష్టపడి పని చేసి పగలు చదువుకుంటూ ఇద్దరి చెల్లెళ్ళని చదివిస్తున్నాడు. ఇప్పుడు మా కుటుంబానికి దిక్కెవరు? మీ మిల్టది వాళ్ళ ఆ ప్రభుత్వమా, లేక పైన నా దేవుడా? చెప్పరా, చెప్పరా. ఏ రుజువు లేకుండా మా పిల్లల్ని అరెస్ట్ చేయడమే తప్పు. అలాంటిది వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? అంకుల్, అంకుల్, మా అన్నయ్య నాకు కావాలి అంకుల్, ప్లీజ్ అంకుల్. నాకు అమ్మ నాన్న లేరు అంకుల్. మా అన్నయ్య లేకపోతే నాకన్నా ఎవరు తినిపిస్తారు అంకుల్? జరిగిన సంఘటనకు శ్రీశైలం మల్లికార్జున బాధ్యుని చేస్తూ అతన్ని మేజర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాను. హలో, వెంటనే శ్రీశైలం అరెస్ట్ చేసి మిలిటరీ కోర్టు అప్పగించండి. ఓకే సార్. ఆ దేవుడు ఎంత పని చేశాడు బిడ్డ. నువ్వు బయటికి రావటానికి అల్లాకు నమాజ్ చేస్తాను. ఆగలి లెక్చ. అశ్వఖాన్ భలే కనిపెట్టావే. అల్లా భికుష్, మా భికుష్, నన్ను ఫూల్ని చేసి గేమ్ ఆడావు. నిన్ను ఎరికించడానికే నేను ఆ కంప్యూటర్లో అమాయకులైన స్టూడెంట్స్ లిస్ట్ పెట్టాను. నేను నిన్ను దేశద్రోహిని చేశాను. ఈ హైదరాబాద్ సిటీని, ఇక్కడ ప్రజల్ని కాపాడడానికి, శాంతి చర్చల్ని జరిపించడానికి నీ ప్రయత్నం మట్టిలో కలిసిపోయింది. ఆల్రెడీ 30 కేజీల ఆర్డీఎక్స్ సిటీలోకి వచ్చింది. హైదరాబాద్ లో శాంతి చర్చలకు ముందే ఒక పెద్ద దీవాళి వస్తుంది. ఇక్కడ సీరియల్ బాంబ్ బ్లాస్ట్, అక్కడ మిలిటరీ జైల్లో నీ గుండె పగిలిపోతుంది. క్షణ క్షణం కుక్క చావు చేస్తావు నువ్వు. ఇన్స్పెక్టర్ సాబ్, నిజం విచారిక.
అతన్ని దించండి. మేజర్ని వదిలేయండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. మీరు బయలుదేరండి. అతన్ని మీ కోర్టుకు అప్పచెప్పాలిగా. మేజర్ని జైల్లో పెడితే ఈ స్టేట్కే నష్టం. ప్లీజ్ గో. ఓకే సార్. సార్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? ఇది వాళ్ళ ఒక్కళ్ళ వల్ల జరిగే పని కాదు. మరి ఎలా సార్? ఈ సిటీని ఎవరు కాపాడలేరా? మీరు కాపాడగలరు. ఎస్, మీ యూత్ తలుసుకుంటే కాపాడగలరు. మీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ మీకు పరిచయం ఉన్న 10 మందికి ఫోన్ చేసి చెప్పండి. ఆ 10 మంది 100 మందికి, 100 మంది 1000 మందికి, ఆ 1000 మంది 100,000 మందికి ఈ సంఘటన గురించి చెప్తే మీ పక్కింట్లోనూ ఎదురింట్లోనూ గత 2-3 నెలలుగా కొత్తగా వచ్చిన ప్రతి వ్యక్తిని ఆ ఇంటిని సీక్రెట్గా సోదా చేయమని చెప్పండి. అప్పుడు స్లీపింగ్ పిల్స్లా ఉన్న టెర్రరిస్టులు వాళ్ళ దగ్గరున్న ఆర్డీఎక్స్తో సహా దొరికిపోతారు. అలా అందరూ ప్రాణాలకు తెగించగలరా? తెగిస్తారు. అలా ప్రాణాలను లెక్క చేయింది ఇద్దరే. ఒకడు దేశం కోసం ప్రాణం ఇచ్చే సైనికుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే మీరు, మీ యూత్. Students, come on, let's power up. Students, come on, let's power up. I got the power, students power. 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 ప్రతి స్టూడెంట్ ఒక సైనికుడై, ప్రతి వీధి మన సరిహద్దై, ధైర్యంతోనూ కావలి కాయాలి. ప్రతి స్టూడెంట్ ఒక సైనికుడై, ప్రతి వీధి మన సరిహద్దై, ధైర్యంతోనూ కావలి కాయాలి. It's slipping through your fingers. I'm moving to the future, but my thoughts still linger in my head. I know I gotta maintain my assets. Can't bend the fold of the music, it's a passage. Soldiers, Navy students. Soldiers, Navy students. Soldiers, Navy students. Soldiers, Navy students. Nila power ento chupinche. Nila power ento chupinche. మేజర్ శ్రీశైలం మల్లికార్జున్ ఇచ్చిన స్ఫూర్తితో నగర స్టూడెంట్స్ బాంబ్ స్క్వాడ్ సహాయంతో ప్రాణాలకు తెగించి హైదరాబాద్ సిటీని ఆర్డీఎక్స్ బార్ నుంచి కాపాడుకోగలిగారు. ఇండియా పాకిస్తాన్ ల మధ్య శాంతి చర్చలకు అవరోధాలన్నీ తొలగిపోయాయి. ఇంకొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలవుతాయి. మన ఆర్డీఎక్స్ అంతా పోలీసులకు దొరికిపోయింది. మనం శాంతి చర్చల్ని ఆపలేం. ఏ పనిని మీరందరూ కలిసి 2,500 మంది చెయ్యలేనిది నేర్చేసి చూపిస్తారా? బెల్ట్ బంప్ తీసుకురా. అర్చన, 4 గంటల్లో బ్లాస్ట్ అయ్యేట్టు ఫిక్స్ చేయి. కానీ భయ్యా, మనం జో బోలా హై ఒకరు. భయ్యా, నువ్వు శ్రీశైలంకి చంపితే ఇది ఫోటో తీస్తుంది. వాడు చచ్చిపోతే ఇది ఆటోమేటికలీ డిఫ్యూజ్ అయిపోతుంది. ఈ శాంతి చర్చలు ఆపడానికి మీరొక్కరు చాలు. రే ఆర్మీ, గంటలో నువ్వు నా దగ్గరికి ఒక్కడివే రావాలి. నువ్వు నేను చెప్పిన టైంకి రాకపోతే ఈ బటన్ని నొక్కుతా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ 630 మందే కాదు, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు నాశనమైపోతుంది. ఒక్కడివే వచ్చి వీళ్ళ ప్రాణాలు కాపాడుకో. ఓన్లీ వాడి చావును వాడే రమ్మంటున్నాడు సార్. సార్, శాంతి చర్చలు మాత్రం ఆపకండి. నువ్వు బతికుంటే
ఈ దేశంలో జిహాద్ అంతమైపోతుంది, చచ్చిపోతుంది టెర్రరిజం. అది నేను జరగనివ్వను. అందుకే నువ్వు చావడం చాలా ఇంపార్టెంట్. నీ చావుకి ఇక్కడున్న వీళ్ళందరి బతుక్కి లింక్ పెట్టాను. ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించడానికి ఒకటే మార్గం, నీ చావు సన్నివేశం ఈ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అలా రికార్డ్ అయిన వెంటనే ఈ బాంబ్ ఆటోమేటిక్గా తనకు తానే డియాక్టివేట్ అవుతుంది. కౌంట్ డౌన్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. అందరూ చేద్దామా లేదా నువ్వు ఒక్కడివి చచ్చి అందరినీ బతికించుకుంటావు? నా ప్రాణాలను భిక్షంగా అడుక్కుంటున్నావు, తీసుకో. మేము చనిపోయినా పర్లేదు బాస్, ఈ నీచుడు బతకూడదు. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టిన నేను ఎవడి చేతిలోనైనా చావాల్సి వస్తే వాడు తప్పకుండా గొప్ప యోధుడై ఉండాలి. వీడు నన్ను చంపగలిగితే నిజంగానే గొప్ప యోధుడే. వీడు చేస్తున్నది పవిత్ర యుద్ధం అని మీరు నమ్మి జిహాద్కి జై కొట్టండి. మీరు చేస్తున్నది పవిత్ర యుద్ధం అని పొరబడుతున్నారు. ఏ యుద్ధము పవిత్రమైనది కాదు, శాంతి అహింసలే పవిత్రమైనవి. మీరు చేస్తున్నది మారణ హోమం కాదు, పవిత్ర యుద్ధం అన్నదే నిజమైతే నువ్వు నన్ను చంపగలవు. నేను ప్రేమించి పూజిస్తున్న నా దేశమట్టిలో మహత్తు ఉంటే ఈ దేశాన్ని నేను కాపాడటం కాదు, ఈ మట్టే నన్ను కాపాడుకుంటుంది. ఈ కర్మభూమి గొప్పదో నీ జిహాద్ గొప్పదో తేలిపోతుంది. Come on, shoot me! Hey! చెప్పు వీళ్ళకి, బటన్ నొక్కితే అందరం చచ్చిపోతాం. వద్దు, మీరెవరు చనిపోనక్కర్లేదు. ఓ సైనికుడు చనిపోతే జాతీయ గీతం పాడి వీడ్కోలు చెబుతారు. నేను బతికుండగానే ఓ దేశభక్తి గీతం పాడండి చాలు. ఈ జన్మకింకా ఇంతకంటే గొప్ప వీర మరణం ఏది ఉండదు. పాడండి, అందరూ పాడండి. చచ్చే ముందు ఆయన చివరి కోరిక తీర్చి ప్రశాంతంగా పైకి పంపండి. లేదు లేదు నీ వంటి తల్లి ఓ భారతి, వందే మాతరం, వందే మీరందరూ పాడిన దేశభక్తి గీతంలో ఏ పవరు లేదు. అందరూ నాతో కలిసి అరవండి జిహా. Come on.
ఈ పాటను వింటున్నంతసేపు సైనికుడు గుండెను ఏ కన్ను ఆపలేదురా. దేశభక్తుడికి ఈ పాట ఆక్సిజన్ అవుతుంది, ఆయుష్ను పోస్తుంది. మరో జన్మలో కూడా మళ్ళీ వీర సైనికుడిగా ఇదే మట్టిలో పుట్టేలా చేస్తుంది. నా భరత మాతను కాపాడుకుంటుంది. వందే మాతరం. సార్, నాదో రిక్వెస్ట్. మీలాంటి పెద్దలందరూ కలిసి మన పిల్లల ప్రతిజ్ఞను మార్చాలి సార్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని కాక, భారతదేశం నా మాతృభూమి, ప్రపంచ పౌరులంతా నా సహోదరులు, నేను నా దేశాన్నే కాదు ప్రపంచ దేశాలు అన్నింటినీ ప్రేమిస్తున్నానని ప్రతి ఒక్కరూ అనుకున్న రోజున ఈ భూమి మీద టెర్రరిజమే ఉండదు సార్. యు ఆర్ రైట్. అప్పుడు ఈ భూమాత మిగులుతుంది, బిడ్డలుగా మనం మిగులుతాం, మానవత్వం ఒక్కటే రాజ్యం వెళ్తుంది సార్. మేరా భారత్ మహాన్ సార్. Rocking, Ruby Ring, Styling, Ruby Ring, Shocking, Rajum Jum Dana, Ruby Ring, Sensation, Ruby Ring, Separation, Ruby Ring, Inspiration, Nate, you want to get a Boom, Manasuna, Rebel Star, Lera, Tamuna, Real Star, Lera, Hey, Sable, Mega Brother, Lera. Without you, but right now
పోటీ పడితే గతి సున్నా, అంత టాలెంట్ ఉన్నా పడికుంటే గుణమన్నా. సీసీ తోటి ఎవరైనా పోటీ పడితే గతి సున్నా, అంత టాలెంట్ ఉన్నా పడికుంటే గుణమన్నా.